ఏమే టిఫిన్ అయిపోయిందా? ఆ అయిపోయింది, తినేసాం. ఆ మరి నాకేది? మీకు నేను రాత్రే చెప్పాను కదా, ఆ పుట్టింటికి తీసుకెళ్లే వరకు మీకు ఫుడ్ కట్టు. ఏదో సరదాగా అన్నాం అనుకున్నానే. కానీ నేను సీరియస్ గా తీసుకున్నాను. అయినా ఇప్పటికిప్పుడు ఉన్న పళ్ళంగా ఎందుకే అక్కడికి? ఉన్న పళ్ళంగా ఏంటి, అసలు మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాను తీసుకెళ్ళమని? నా మాటకు విలువిస్తే కదా, ఎంతసేపు మీ చుట్టాలింటికి మీ ఫంక్షన్ లకే తీసుకెళ్లారు గాని ఎప్పుడైనా మా పుట్టింటిని పట్టించుకున్నారా? పట్టించుకునేంతే ఉంది అక్కడ. ఈ విషయం ఇప్పుడు కాదు, నన్ను కొట్టుకోక ముందే చూసుకోవాలి మీరు. అయినా తీసుకున్నారుగా బోల్డ్ అంత కట్నం. ఏమిచ్చారే బోర్డు? సేవంటి బిందులు, స్టీల్ కంచాలు, కనీసం ఆల్రెడీ ఒక వెండి కంచం పెడదామని ఇదికోలేదు మీ నాన్నకి. తిట్టేస్తాను మిమ్మల్ని, నన్నేమైనా అనండి కానీ మా పుట్టింటోళ్ళని అనడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావే? ఏమీ అనేది లేదు, మా పుట్టింటికి తీసుకెళ్ళండి అంతే. ఇప్పటికిప్పుడు ఊరంటే బోర్డు అంత ఖర్చు అవుద్దే. సరే అయితే మీకు ఇంక తిండి కట్టు, ఏ హోటల్లో అయినా వెళ్ళి తినండి. లక్ష్మి, మీరు బేస్ వాయిస్ వేసుకొని అరిసినా నా ఫైనల్ మాట ఇదే. నాన్నగారు, మీరు నన్నే అనుకున్నాను, అమ్మను కూడా మీరు రిస్ట్రిక్షన్స్ తో ఇబ్బంది పెట్టేస్తున్నారు. పాపం చూడండి, పూర్ మమ్మీ ఎలా అడుగుతుందో. తీసుకెళ్లొచ్చు కదండి, అమ్మ వాళ్ళ ఇంటికే కదా, నాకు సమ్మర్ వెకేషన్ లా ఉంటది. నాకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ తగిలినట్టు ఉంటది. ఇల్లంతా ఏకగ్రహం అయిపోయిన తర్వాత ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? బట్టలు సర్దండి, బయలుదేరతాం. నాన్నగారు నేను రెడీ. అయితే రోడ్డు మీదకి వెళ్ళి స్టేషన్ కు ఆటో మాట్లాడు. నాన్నగారు ఇంత మంది, ఇంత లగేజ్, ఆటోలో ఎలా పడతారండి? అయితే మేము ఆటోలో వెళ్తాము, వెనకాతలు నువ్వు లగేజ్ నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే. వద్దులేండి, ఏదోలా ఆటోలోనే దూరదాం. లగేజ్ బాగా ఎక్కువ ఉంది, కూలీని పిలుద్దామా అండి? కూలీ ఎందుకే, మన మనుగడ ఉన్నాడుగా. రే అమ్మ చేతులు బ్యాగ్ పట్టుకో. ఆహా ఎన్ని ఐటమ్స్! నాన్నగారు కొంచెం ఆ చిప్స్ గిప్స్ కొని పెట్టండి, ట్రైన్ లో టైం పాస్ అవుద్ది. తిండి టైం పాస్ కాదురా, ఆకలితే తినాలి. ఆయన ఈ చెత్త అంతా ఎందుకు? మీ అమ్మ శుభ్రంగా పులిహార చేసింది కదా, ట్రైన్ ఎక్కాక తిందులే. ఓపి పట్టు. ఇప్పుడు మీరు ఎక్కబోయే ట్రైన్ యాజ్ యూజువల్ గా ఓ గంట లేట్ గా రానున్నది, కాబట్టి ఓపిస్కేసుకోకుండా ఓ గంట ఇక్కడే వెయిట్ చేయండి. గంట? ఈ ట్రైన్ ఏంటో ఎప్పుడు లేటే. అవును నాన్నగారు, ఇంతకీ మీరు తీసింది ఏసీ టికెట్లే కదా. ఏసీ టికెట్లే ఓసీ కొత్త ఏట్రా తీసేయడానికి, అవి కొనాలంటే గోసీ తడిసిపోద్ది. ఈ వేడికి సెమటట్టి నా షర్టు ప్యాంటు డ్రయర్ కూడా తడిసిపోతుందండి. అయినా ట్రైన్ టికెట్ల దగ్గర కూడా మీకు కక్కుర్తేటండి బాబు. కక్కుర్తి ఏంట్రా కక్కుర్తి, ఒక ఏసీ టికెట్ కొనే డబ్బులతో 4 స్లీపర్ టికెట్లు వచ్చి హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు. కనీసం ఏ థర్డ్ క్లాస్ బోగి అయినా తీసి ఉండాల్సిందండి, కొంచెం కంఫర్ట్ గా ఉన్నాం. ఏ బోగి అయితే ఏట్రా, అన్ని బోగీలు వెళ్ళేది ఆ ఊరికేగా. విండో సీట్ నాది, విండో సీట్ నాది. కొత్త సీట్ కదిగిపోతాయి యాదవ్వ, ఎద్దులేదైనా ఇంకా అలర మానలేదు. ముందు లగేజ్ తీసి సీట్ కింద జాగ్రత్తగా సర్దు. ఏమే మీ గొలుసులు గట్టా జాగ్రత్త. మా నాన్నతో జర్నీ అంటే పెచ్చ బోరింగ్ గా ఉంటది, ఇంకా మనకి ట్రైన్ లో టైం పాస్ ఎలాగ అవుద్దో. హాయ్ మామా. మామా నువ్వేంట్రా ఇక్కడ, ఇలా అనుకున్నానా లేదో, అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని వచ్చు. కాదు మామా, లగేజ్ వేసుకుని వచ్చా. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు ఇక్కడ కూడా ఇటు దాపరచ్చాలా. నాన్న ముఖేష్ ఎక్కడికమ్మా నీ ప్రయాణం? అంటే సమ్మర్ కదా అంకిల్, అందుకే మా మామయ్య ఇంటికి వెళ్తున్నాం. సేమ్ పించ్ మామా, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడరా? వాళ్ళ సీట్లు పక్క బొగీలో వచ్చాయి అంకిల్, నా ఒక్క సీటే ఇక్కడ వచ్చింది. విఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని రైల్వే వాళ్ళకి కూడా తెలుసు మామా, అందుకే మన ఇద్దరికి కలిపి ఒక చోట వచ్చేలా చేశారు. ఏమిట్రా మీ సరసాలు, వచ్చి కూర్చో. లేదమ్మా కొంప తీసి నీ కర్ర కానీ తేలేదు కదా. ఆల్రెడీ లగేజ్ ఎక్కువైపోయిందని ఇంట్లోనే ఉంచాను రా. అమ్మయ్య ఇవాళ వైలెన్స్ ఉండదు అన్నమాట. వైలెన్స్ క్రియేట్ చేయడానికి నాకు వెపన్ సక్కలేదు రా, నా హ్యాండ్ చాలు. ఎనీ ప్లేస్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ బేబమ్మా. అమ్మా ఏంటి మామా అలా డల్ గా ఉన్నావు? బోర్ కొడుతుంది మామా. అయితే బోరుని తిరిగొట్టు మామా. ట్రైన్ లో ఉన్నప్పుడు ఎందుకురా ఆటో పంచులు? సర్లే గానీ బ్యాగ్ బాగా దిట్టంగా ఉంది, లోపల తినడానికి ఏమేమి ఉన్నాయండి? తినడానికి ఏముంటారే? ఏం లేవు, కావాలంటే చెప్పు, జేబులో పోలో ఉంది ఇస్తాను. ఈడొకడు నాకన్నా బెచ్చగల్లా బిహేవ్ చేస్తాడు. టికెట్ టికెట్ మామా, ఈ మధ్య ట్రైన్ లో కూడా బ్లాక్ టికెట్లు అమ్మేస్తున్నారా? అలాగే ఉంది మామా, బ్లాక్ అవుట్ వేసుకుని మరీ అమ్మేస్తున్నాడు. ఒరే బ్లాక్ అవుట్ వేసుకుని టికెట్లు అన్నది మాత్రాన బ్లాక్ టికెట్లు అమ్మేవాడు కాదురా, అతను టికెట్ కలెక్టర్. సార్ మీ టికెట్ ఇవ్వండి. ఇదిగోండి సార్, పిసినిగొట్టు జగన్నాథం, పిసినిగొట్టు లక్ష్మి, పిసినిగొట్టు శ్రీనివాస్ మనోహర్. కలెక్టర్ గారు బ్రాకెట్ లో మను. బ్రాకెట్ లో మను, పిసినిగొట్టు బేబమ్మ. ఏజేంటి తప్పన్నట్టుంది, ఏది పిల్ల? పిల్ల కాదు, హైబ్రిడ్ పిల్ల, ఒక్కటే పీస్, నేనే. అయితే ఇక్కడ కరెక్ట్ పడింది అన్నమాట, 116 మీకు.
ఇదే మీటింగ్ అండి బాబు. ట్రైన్ పుట్టక ముందు పుట్టారన్నమాట. కలెక్టర్ గారు మీరు మరీ మొహమాట పడుతున్నారు. బేబమ్మ ట్రైన్ పుట్టక ముందు కాదు, భూమి పుట్టక ముందు పుట్టింది. ఎప్పుడు పుట్టామో కాదురా, సెంచరీ పుట్టామా లేదా అది మ్యాటర్. అబ్బా నోరు లాగేస్తుంది, అర్జెంటుగా ఏదో మింగేయాలి. సమోసాయ్ వేడి వేడి సమోసాయ్ బటానీ. నాన్నగారు సమోసాలు వేడిగా ఉన్నాయటండి. బెల్ట్ కూడా టైట్ గా ఉందిరా, ఏమంటావా? ఆకలేస్తుందండి, బెదిరెత్తారటండి. సమోసా కొంటే మీ సొమ్ము ఏమైనా పోద్దా? అదైనా మీ బాబు పెట్టి ఫ్రీగా ఇవ్వడానికి, సొమ్ముతోనే కొనాలి. పోనీ ఆ బొటానీలైనా కొనండి. అయినా ట్రైన్ లో అమ్మే అడవని గడ్డే ఎందుకురా, చక్కగా అంపు లేహార చేసిందిగా, అది తినచ్చుగా. ఎంతసేపు నా జేబుకి చిల్లెలాడదామా అని చూస్తా ఉంటావు. ఆ ముఖేష్ గారు చూడు, బుద్ధిగా ఎలా కూర్చున్నాడా. నేను చిన్నప్పటి నుంచి అంతే అంకిల్, బుద్ధిగానే కూర్చునుంటా. వెరీ గుడ్, అలాగే ఉండు. థాంక్స్ అంకిల్. మా నాన్న పొట్లం కొంటే నీకు సగం ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు అది క్యాన్సిల్. మీ నాన్న కొన్నప్పుడు కదా. ఒరే మను, ఎందుకురా మీ నాన్నతో తిట్లు తింటావు? ఆ పులిహోర తినేచ్చు కదా, నీకోసమే కష్టపడి కలిపాను. ఉండమ్మా, పొద్దున్నుంచి పులిహోర పులిహోర అనుకుంటా. ఏ నాకు రాదేటి పులిహోర కలపడం. పొద్దున్నుంచి సామాన్లు సర్దాను, స్టేషన్ కి ఆటో మాట్లాడాను, ప్లాట్ఫామ్ లో అన్ని దాటి లగేజ్ అంతా మోసుకొచ్చాను. ఇంత చేసి నాకు కనీసం చిప్స్ ప్యాకెట్ కూడా కొనిపెట్టలేదు. షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టు ది వర్కర్. నూరుకోరా, తుత్తుత్తు అంటావు. సర్లే ఏడోకు, ఆ సమోసాలోని బిల్లు ఒక 5 రూపాయలే కొంటాను. ఇంకెక్కడ సమోసాలు నాన్నగారు, ఆడు భోగిలు అన్ని దాటుకుని ఇంజిన్ దగ్గర పోయి ఉంటాడు. పోన్లే, 5 రూపాయలు మిగిలిని. నాన్నగారు స్టేషన్ వచ్చిందండి, 5 రూపాయలు ఇవ్వండి, ఓ చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా. ఆ బయట చూడు ఎంతమంది జనం ఉన్నారు, వెళ్తే తప్పతో వద్దు. నాన్నగారు మీ కన్సర్న్ నేను తప్పిపోతానా లేదా 5 రూపాయలు అయిపోతాయనా? ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ డబ్బులు ఎలాగే తీసుకొచ్చేస్తాను. ఒసే బేవమ్మ, అయ్యి 100 రూపాయలే. ఎరా ముఖేష్, నీకు కూడా కావాలి చిప్స్ ప్యాకెట్? కావాలంకిల్. అయితే మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని కొనుక్కో. ఒరే పిల్లకాయ్, ఆ లాస్ అంత. లాసా? లేసయ్య ఉంటదిలే, 50 రూపాయలు. తోటలో నిండా గాలి ఉంది కదరా, ఈ గాలికి ఎందుకు 50 రూపాయలు? ఆ గాలి కొట్టింది నేను కాదు, కంపెనీ వాడు. ఓ పంచి, ఇందులో గాలి నువ్వు తీసుకుని లాస్ నాకు ఇచ్చి ఓ 20 రూపాయలు ఇస్తా. అలా ఎలా కుదురుద్ది? గంట మోగిచ్చాడు, ఇంకా బేబం రాలేదు. రే మను, ఒకసారి వెళ్ళి చూడు. నువ్వు ఎన్ని గాలి మాటలు చెప్పినా సరే నేను 20 రూపాయలు ఇస్తాను. బేబమ్మా ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది, తొందరగా రా. నువ్వు తీసుకునే వస్తాను. ప్యాకెట్ పోతే పోయింది, ట్రైన్ పోయేలా ఉంది, తొందరగా రా. నాన్నగారు బేబమ్మ పోయిందండి. అంటే తప్పిపోయిందండి. బేబమ్మ తిప్పలు పెట్టే రకం గానీ తప్పిపోయే రకం కాదురా, పద చూద్దాం. అది కూడా బేబమ్మ. ఈ లాస్ కోసం ఇంత రిస్క్ చేసావా? కొంచెం తేడా వస్తే నీ లైఫ్ లాస్ అయిపోయింది కదే. రిస్క్ లేకపోతే లైఫ్ లో రిస్క్ ఉండదురా టుంబ్రి. బీబమ్మ ట్రైన్ ని క్యాచ్ చేసి అంత స్పీడ్ గా ఎలా పరిగెట్టావు? 100 ఇయర్స్ నుంచి పరిగెడుతున్న గుండెరా ఇది. ఆఫ్టర్ ఆల్ 100 స్పీడ్ ట్రైన్ అంత బ్లడీ ఫుట్. బీబమ్మ తిరిగి వచ్చింది, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది, అందరం హ్యాపీ మూడ్ లో ఉన్నాం. ఈ టైం లో అంతాక్షరి ఆడితే భలే ఉంటది. మావా సూపర్ ఐడియా రా, రండి స్టార్ట్ చేద్దాం. నాన్నగారు ఫస్ట్ మీరే. ఏట్రా ఫస్ట్ నేనే, పని పాట లేదట్టి. పని లేదు గానీ పాట ఉంది, పాడండి. పాట లేదు పాట లేదు, నాకు నిద్ర వస్తుంది, పైకి ఎక్కి పడుకుంటా. ఎంతసేపు తిండము పడుకోవడమేనా మనిషి అన్నాక, కోసంత కళాపోషణ ఉండాలి. ఏంటో ఇది పొద్దున్నుంచి నా మీద పడుతుంది. నాన్నగారు మొదలెట్టండి ప్లీజ్ అంకిల్, సింగ్ ఏ సాంగ్. పాడతాను పాడతాను, కానీ మన అందరిలోనే పెద్ద బేబమ్మ కాబట్టి ఫస్ట్ బేబమ్మ చేత పాడిద్దాం. ఇంకో బేబమ్మా ఓ పాట వేసుకో. ఎంత సవరించినా గొంతు కాకిలాగే ఉంటది, కానీ ముందు పాట మొదలెట్టవే. నా పాట వింటారా? నేను అడిగింది ఇస్తారా? ఇప్పటికింకా నా వయసు 116, చీటికి మాటికి చిందులేస్తూ జల్సా చేస్తాలే. లే వచ్చింది లే వచ్చింది, ఇంకా ఆపే. లే మీద పాటలే ఉన్నాయి అబ్బా. నా దగ్గర ఉంది మామా, పొద్దున్నే నువ్వు లేవనప్పుడు ఈసారి నీకు పాట వినిపించి లేపుదాం అనుకుంటున్నాను రే, వింటావా? ఓహో నా గురించే పాట, సో ఫానీ, ప్లీజ్ కంటిన్యూ. లే 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 నా మావా, లే లే నా మావా, లేవనంటావా నా ఫోన్ లేపనంటావా, నువ్వే లేవనంటావా నా ఫోన్ లేపనంటావా.
పూర్తిగా రాలేపోయావా? నువ్వు అక్కడికి సాలరా బాబు నన్ను సమాధి చేయడానికి. అంకిల్ వా వచ్చింది, మీరు పాడండి. ఈ వాళ్ళకి ఇలాంటి నాతో అవ్వదురా, నాకు వచ్చిన పాట ఒకటే, అదే పాడతాను. ఏదో ఒకటి తగలబెట్టండి, పాడండి. మది మధు కలసం పొంగిపోతుంది నీ తలపులతో, యదదరహాసం ఎలా దాటింది నీ మెరుపులతో. ఇంకా చాలరా, నా వల్ల కావట్లేదు. మా వల్ల కావట్లేదండి, ఆపేయండి ప్లీజ్. ఆంటీ ఇంకా మీరు పాడండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్ని కదలు ఎన్నెన్ని కదలు. నాకు సిగ్గేసేస్తుందిరా, ఇంక నేను పాడను. ఏటి సిగ్గంతా ఈయన్ని చూసే? అమ్మా సూపర్ పాడావు. మామా ఇంక నువ్వు ఒక్కడే మిగిలేవరా, స్టార్ట్ చేయి. నాన్న ఎప్పుడు నన్ను బెల్ట్తో వెంటాడు ఎమోషన్. ఏం కావాలని అడిగినా ఏం కొనమని అడిగినా నడుంకున్న బెల్ట్ తీసిన నోరే ముయించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం ఈ మిడిల్ క్లాస్ జీవితం. మామా అర్జెంట్ రా. ఏంట్రా నా పాటిని పాసుకొస్తుందా నీకు? అవును మామా, పద పోసుకునొద్దాం. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎక్కడ పాడుతూ ఉండండి, మేము అక్కడ పాడేసి వస్తాం. పద మామా. మామా ఈ డోర్లన్నీ లాకేసి ఉన్నాయిరా, ఇప్పుడు ఎలాగా? ఆ డోర్లు లాకేసి ఉంటాయట్రా, ఈ డోర్లు తెరిసే ఉన్నాయిగా, పోసే. ఛీ, నీలాగనుకున్నావేంట్రా? అయితే ఆపుకో, ఊరొచ్చాక పోద్ది గాని. అమ్మా అప్పుడు దాకా ఆగితే బ్లాడర్ బ్లాస్ట్ అయిపోద్రా, ఏదో దారుంటది చూడు మామా, అర్జెంట్. ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్సీ పుల్ ది చైన్. మామా నువ్వు అర్జెంట్ అనే కదా అన్నావు. బాగా అర్జెంట్ రా. అమ్మా మామా ట్రైన్ ఆగిందిరా, నీకు పోసుకొచ్చే. ఏ ఎవరమ్మ ఇక్కడ చైన్ లాగింది? ఇంకెవరు, మనమే. ఎందుకు లాగా? ఏమన్నా అర్జెంట్ అయితే లాగమన్నారుగా, మా ఓడికి అర్జెంట్గా వచ్చింది అందుకని లాగేను. రే అది అర్జెన్సీగా ఉంటే లాగమని కాదు, ఎమర్జెన్సీగా ఉంటే లాగమని. ఏమైంది మాస్టర్, ఏంటి గొడవ? ఇది మీ పిల్లడేనా? అవునండి మా అబ్బాయే. ఏం చేశాడు? ఆడికి అర్జెంట్గా వస్తుందండి, చైన్ లాగేశాడు. నేను లాగింది ట్రైన్ చైనే కదండి, ఏదో పెద్ద మీ మెల్లో చైన్ లాగేసినట్టు అలా ఫీల్ అయిపోతారేంటి? నేనేదో ఫీల్ అవుతాను, సరైన కారణం లేకుండా చైన్ లాగితే 2,000 రూపాయలు ఫైన్, మర్యాదగా కట్టండి. ఆహా కట్టకపోతే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష. కడతారా జైలుకి వెళ్తారా? నాన్నగారు ఫస్ట్ ఆప్షన్ బెటర్ అండి, కట్టండి. టీసీ గారు ఇదిగోండి. ఇంకోసారి అడ్డమైనట్లకి లాగారంటే ట్రైన్ నుండి తోహేస్తారు, జాగ్రత్త. ఇంకా మీరు వెళ్ళండి. నాన్నగారు కేసు క్లియర్ అయిపోయింది కదండి, ఎందుకని సీరియస్ గా చూస్తున్నారు? ఊరే యాప్రాస్ చదవా, ఆ డబ్బులతో ట్రిప్ అంతా కవర్ చేసేద్దాం అనుకుంటే టీసీకి సమర్పిస్తావా? నాన్నగారు ట్రైన్ అండి బాగోదండి. ఎందుకు బాగోదురా, నువ్వు అరిస్తే ఆరుపు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కనపడాలి. అమ్మమ్మ మొత్తానికి ఊరు వచ్చేసాం. ఏదో పెద్ద ట్రైన్ అంతటిని నువ్వే తోసుకొచ్చినట్ట, ఎరగబాట్లేట్రా, లగేజ్ దించా. అన్ని బ్యాగులు వస్తున్నట్టేగా. బేబమ్మ క్యారీ బ్యాగులతో పాటు అన్ని బ్యాగులు వస్తున్నట్టే నాన్నగారు. ఏంట్రా ముఖేష్, మావయ్య ఇంటికని చెప్పి మెల్లగా మాతో వచ్చేస్తున్నావు? కాదండి, మమ్మీ వాళ్ళు వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కారు కదా, వాళ్ళ గురించి వస్తున్నాను. హలో మమ్మీ, నేను S4 దగ్గర ఉన్నాను, మీరెక్కడ? మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారా? అదేంటి? ఏమైంది మామా? మా మమ్మీ వాళ్ళు నిన్ను రాత్రే దిగేశారంట్రా. నిన్ను వదిలేసి ఎలా దిగిపారు మామా? అసలు దిగాల్సింది అక్కడేరా, నేను ఇద్దరు మధ్యలో మర్చిపోయాను, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందంట, ఇప్పుడు ఎలాగో. ఓ పని చేద్దాం మామా, నాన్నగారు ముక్కు గాని కూడా మనతో పాటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామా? నీకు తిండడం ఎక్కువ, మళ్ళీ నీ మెడకో డోలా. అమ్మో వద్దులేండి, ఏదోలా పంపించేద్దాం. పోన్లేరా ముఖేషు, ఎలాగో ఇంత దూరం వచ్చేసావు కదా, ఒక్కడవే వెనక్కి ఎలా వెళ్తావు, మాతో పాటు మా ఊరొచ్చే. థ్యాంక్స్ ఆంటీ, మీరు చాలా మంచోళ్ళు. ఇంటికి మీ ఊరు ఇక్కడ నుంచి ఎంత దూరం? కొంత దూరమే మామా, మరి కొద్దిసేపట్లో ఒక అందమైన పల్లెటూరు నీ ముందు ఉండబోతుంది. నవా లక్ష్మి. బాగున్నా అమ్మా, ఎలా ఉన్నావు, నిన్ను చూసి ఎన్ని రోజులైందో. నాకేం తల్లి, చక్కగా ఉన్నాను, అయినా నువ్వేంటే ఇలా చిక్కుపోయావు, ఏం తినట్లేదా? అయ్యో ఎందుకు తినట్లేదండి, బానే తింటుంది, కానీ నాకే పెట్టం మానేసింది. అదేమిటే? ఆయన అలాగే అంటారులే అమ్మా, చాదస్తాం. ఒరే మను,
అప్పుడే ఎంత ఎదిగిపోయావురా. ఎందుకు ఎదగడు, రోజు మూడు పొట్ల పడితే అంటున్నాడుగా, ఆ ఎదిగేదేదో జీవితంలో ఎదిగితే బాగున్ను. గ్యాప్ ఇవ్వండి నాన్నగారు, గ్యాప్ ఇవ్వండి. ప్రతిసారి గుళ్ళో గంటను బాధనట్టు నన్ను బాధేస్తున్నారు. ఇంతకీ ఈ పిల్లవాడవిడే భలే ముద్దుగా ఉన్నాడు. నా డస్ట్ ఫ్రెండ్, చిచ్చి బెస్ట్ ఫ్రెండ్ అమ్మమ్మ ముఖేష్. హాయ్ గ్రానీ. అవును, ఈవిడ బేబమ్మే కదే. అవును బేబమ్మని, ఒకటి పీస్ హైబ్రిడ్ పిల్ల. ఇంతకీ నువ్వు ఎలాగున్నావు భాగ్యం? ఆరోగ్యం అట్ట బాగుందా? ఏముండడం లేండి, కూర్చుంటే నించోలేను, నించుంటే కూర్చోలేను, ఒకటే మోకాళ్ళ నొప్పులు, నీరసమోను. ఈ వయసుకి మోకాళ్ళ నొప్పులు నీరసమేటే? నన్ను చూడు, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఇక్కడ నాలుగు రోజులు ఉంటాను కదా, ఆ ఎక్సర్సైజ్ లో ఏరోబిక్ లో నేర్పుతానులే, తగ్గిపోతే. అవునమ్మా, ఇంతకీ తాతయ్యడి. నీకు చికెన్ అంటే ఇష్టం కదరా, తేడానికి వెళ్ళారు. చికెన్ కొంచెం ఎక్కువ తెమ్మలేకపోయావా? ఎక్కువే తెస్తారా, మనం ఎప్పుడు కిలోకి తగ్గం. కిలో కొందరు ఉంటారు ఎందుకు? అదిగో మాటల్లోనే వచ్చేసారు మీ తాత. అర్రే పిల్లలారా, అప్పుడే వచ్చేసారా? అవునానా, వచ్చేసాం. అల్లుడు గారు, ప్రయాణం బాగా సాగిందా? బాగా సాగిందండి, ఓ రోజు పట్టింది. అల్లుడు గారికి ఏమాత్రం ఎటకారం తగ్గలేదు. గోదావరిలం కదండి, ఆ ఎటకారం తగ్గితే మాట వచ్చేద్ది. అంతే అంతే, మావయ్య గారు ఆశీర్వదించండి. సకలైశ్వర్యాలు ప్రాప్తిరస్తూ. ముసలవాడే గాని మహానుభావుడు. ఊరిని బడి వచ్చారు, స్నానాలు గట్టా చెయ్యండి రా, ఇలా భోజనాలు రెడీ చేస్తాను. అప్పా, చికెన్, మటను, రొయ్యలు, పీతలు, చేపలు. పొట్టి చేపలు కాదురా, పులస చేపలు. అమ్మమ్మ, నా జీవితంలో ఇలాంటి రోజు వద్దా నేను ఎప్పుడు అనుకోలేదే. ఇంకొమ్మేత్తాను. ఒరే ఏంట్రా తిండి, ఏదో కరువు ప్రాంతం నిండి వచ్చినట్టు. వచ్చింది అక్కడి నుంచే కదండి. ఏమైంది మామా, మీ అమ్మ గుర్తుకొచ్చిందా? లేదు మామా, ముళ్ళు గుచ్చుకుంది. చెట్లు అన్నాక పూలు, చేప అన్నాక ముళ్ళు కామన్ రా, నువ్వే చూసుకుని తినాలి. ఇప్పుడు ఎలారా? ఏముంది, టేక్ కోసేసి తీసేడువే. ముళ్ళకి ఎందుకు రా ఇంత సొల్లు? వచ్చింది ఏదన్నా. Few moments later. ఒరే మను, పెరట్లో కరేపాకు చెట్టు ఉంది, నాలుగు రబ్బలు కోసుకురారా. హే, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. చికి చికి చాక్ చికి 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 చాక్. ఆడ స్మెల్ ఏదో కొడుతుంది. ఎందుకులే, మళ్ళీ చెల్లో గిల్లో అంటారు. ఇలా కరేపాకు ఏదో కోసుకుందాం. ఏంట్రా మను, మీ మరదలు అక్కడ ఉంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావు. మరదలా? దీని గురించి అసలు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను కదరా, నీకు మరదలు అవుతుంది. మీ మావయ్య కూతురు పక్క ఊర్లోనే ఉంటుంది, మనల్ని పలకరించడానికి వచ్చింది. అలా నోరు తెరుస్తావేంట్రా, ముందెళ్ళి మాట్లాడు, లేకపోతే ఫీల్ అవుద్ది. నా బతుక్కి సింగిల్ గానే చచ్చిపోతాను అనుకున్నాను, ఓ మరదలు కూడా ఉందా బోనస్ గా? ఓ లుక్ ఎత్తాం. బావా, ఇంకోసారి అనవా? బావా, ఇంకోసారి. మావా, అక్కడేం చేస్తున్నావురా? గడ్డి పీకుతున్నాను రా, గడ్డి పీకుతున్నాను. నీకెందుకు? ఎలా బావా, నీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా? ప్రేమ కూడా ఎక్కువే. అవును, నన్ను చూడడానికి పక్కూరు నుంచి వచ్చావంట? అలా ఏం కాదు బావా, అత్తాలని కూడా చూసినట్టుంటదని వచ్చాను. అబ్బా, అబద్ధం కూడా నీలా అందంగానే ఉంది. ఊరుకో బావా, ఇంతకీ నాకు సిటీ నుంచి ఏం తీసుకొచ్చా? బొక్క, నువ్వు ఉన్నావని ఇప్పుడు తెలిసింది నాకు. ఇంకా నీకోసం ఏం తెస్తాను? నీకోసం చాలా తెచ్చాను, కానీ సంచి ట్రైన్ లో మర్చిపోయాను. ఫోన్లే బావా, నువ్వు వచ్చావు కదా, అదే చాలు. ఏది? ఓయ్ మరదల పిల్ల, నీ పేరు చెప్పలేదు. మీనాక్షి. ఆహా, మీనాక్షి, ముద్దుగా మీను, మను వెట్స్ మీను. పేరింగే కాదు, రైమింగ్ కూడా అదిరిపోయింది. అయ్యి బాబాయ్, సిగ్గేస్తుంది. అయ్యి బాబాయ్, చూసింది ఇది. చాలా సెకలు ఉన్నాయా నీలోని? అంటే బేబమ్మా అది. నన్ను వదిలేస్తున్నావా అంటున్నాను. నేను నిన్నెందుకు వదిలేస్తాను మామా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, నాకు గడ్డి పీకుతున్నా అని చెప్పి ఇక్కడ మొలకలేస్తున్నావా? నీ జట్టు పీస్ ఏంటి మావా అంత మాట అంటున్నావు? మరి మరదలు కనపడగానే ఫ్రెండ్ ని పక్కన పెట్టేశావుగా. అయినా నీలాంటో లింతేరే, ఫస్ట్ ముస్తఫా ముస్తఫా అంటారు, తర్వాత అమ్మాయి కనిపిస్తే మస్తుగా ఉందని నాలాంటి ఫ్రెండ్స్ ని వదిలేసి వెళ్ళిపోతారు. మావా, నేను అలాంటి కాదురా. చెప్పు, నువ్వు అలాంటి నాకు అర్థమైపోయింది. మావా,
వాడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో. ఒక లైలా మజ్ను, ఒక దేవదాసు పార్వతి, ఒక రోమియో జూలియట్, ఒక రాధే శ్యామ్ లాగా, ఒక మను ముక్కు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే కదా వద్రా. ఇలాంటి సొల్లు కబుర్లు ఇని అలవాటైపోయినరే, వేరే ఏమైనా ఉంటే చెప్పు. మా నాన్నకన్నా ఎక్కువ దొబ్బెత్తున్నారా బాబు నన్ను? ఇప్పుడు నీకేం కావాలి? ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను, కనీసం మీ ఊరైనా చూపించావు నాకు. ఊరు చూపించాలి అంతే కదా, పద ఇంగోరా మా ఊరిని మా ఇంటి నుంచే పరిచయం చేస్తున్నాను. ఒక్క నిమిషం మామా. ఫోన్ ఎందుకురా? విలేజ్ బ్లాగ్ వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే బోల్డెన్ డబ్బులు వస్తాయంటే? అంటే మా ఊరి మీద పడి సంపాదించేద్దామనే? నీకు కూడా ఎంతో కొంత ఇస్తాను లేరా? అలా అయితే ఓకే మామా, నేను షూట్ చేస్తూ ఉంటాను, నువ్వు అన్ని డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. అంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వ్లాగ్ అవుతురా, లేగ అవుద్ది. నా స్టైల్ లో నేను చెప్తాను, నువ్వు రికార్డ్ చేసుకో. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మామా ఛానల్ నాదిరే. ఓ సారీ మామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు నా విలేజ్ ని. మామా. ఏంటి మామా, విలేజ్ కూడా నీదేనా? కాదు మామా, కాకి రెట్టేసింది. బ్లడీ క్రౌ, డైపర్ వేసుకోలేదు అనుకుంటా, మీద వేసింది. విలేజ్ లో ఇలాంటివన్నీ కామన్ ఏ ఫ్రెండ్స్, మీరేం అనుకోకండి. ఓకే మామా, లొకేషన్ షిఫ్ట్. ఇదిగోండి, ఈవిడ మా అమ్మ, ఈవిడ మా అమ్మమ్మ, ఇది వాళ్ళిద్దరూ కలిపేసిన గొబ్బెమ్మ. మామా గొబ్బెమ్మకో జూమ్ అయ్యరా. ఇటు తిప్పు, ఇది మా ఆవు, ఇది దాని దూడ, ఇది అది వేసిన పేడ. మామా ఆ పేడను చూడరా ఎంత ఫ్రెష్ గా ఉందో, ఇప్పుడే వేసినట్టుంది. అవును మామా. ఒరే చూడమంటే వాసన చూడమని కాదురా, ఓ జూమ్ వేస్తామని. అలాగే ఇప్పుడు ఇంక విలేజ్ లోకి ఎంటర్ అయిపోదాం పద. ఇదే పెద చెరువు మా ఊరికి పరువు, ఇది ఉన్నంత వరకు రాదు మా కరువు. మామా ఇందులో వాటర్ అయితే మినరల్ వాటర్ కన్నా టేస్టీగా ఉంటారా? అవునే. అవును మామా, కావాలంటే తాగి చూడు. బానే ఉంది కానీ కొంచెం ఉప్పగా ఉందిరే. ఉప్పగా ఉందా? బహుశా దాని వల్ల అయి ఉంటది. షీ, డట్టి ఫెల్లో. నోనో, డట్టి బఫెల్లో. ఇంక పద పొలాల్లోకి పోదాం. ఇదిగో మామా, ఎక్కడి నుంచి ఆ కొండ దాకా కనిపించే పొలం అంతా మీదేనా మామా? కాదు మామా, మా ఊరు ప్రెసిడెంట్. లుక్ అట్ దట్ తాటి చెట్టు, వెరీ టాల్ నా. దోస్ ఆర్ కాల్డ్ ముంజికాయలు, నరికితే ముంజులు వస్తాయి, వెరీ టేస్టీ. ఒరే నాస్టీ, ఎప్పుడైనా తిన్నావా? లేదు మామా, కానీ నీకు చెప్పనా, నీ ముఖం అచ్చం ముంజికాయలా ఉందిరే. నా తాటికాయ ముఖం అయితే నీ శనక్కాయ ముఖం. ఏటీడు పరారైపోయాడు, భూకంపం ఏమైనా వస్తుందేటి, ఎలా ఉనికిపోతుంది? ఇదేటి నా మీదకి వచ్చేస్తుంది. మా మామగారిని కాపాడడానికి ఎవరూ లేరా? భగవంతుడా. బేబమ్మా, ఎద్దుతో ఎలా పోటీ పడ్డావే? దానికి నాకు పోటీ ఏట్రా, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నువ్వు మామూలు దానివి కాదే బాబు. ఊర్లో పులిసి ఉన్నారా బుల్లడా, కొంచెం చూసుకొని తిరగండి, లేకపోతే గుల్లైపోతారు. పదమామా, మనం వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దాకా ప్రకృతిని చూసాం, ఇప్పుడు ప్రజలను చూద్దాం. మామా మెమరీ ఫుల్ రే. వేస్ట్ పిల్ల, డకోటా ఫోన్ నువ్వని. ఇప్పుడు నేను తీస్తాను చూడు, అక్కడ ఏదో వెరైటీగా తాటాకులు గొట్టుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వీడియో కాదంటి, వ్లాగ్. ఇదేదో వ్లాగ్ అంటే వ్లాగ్ ఎత్తనాడు. ఎవర్రా మీరు, మా ఊర్లో కొత్తగా అంటున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే ఊర్ని ఊరందాలని వీడియో తీస్తున్నామంటే. నేను చెప్పాను కదా, మా అందాలు తీయడానికి వచ్చారు. ఎంత మందంగా ఉన్నావు, నువ్వు అందం ఏంటంటే? చూసారా, తీయాల్సిందంటే తీసేసి ఇప్పుడు ఏమంటున్నాడా? ఏహే, మేమేం దాన్ని తీయడానికి రాలేదు, తాటా గొట్టనుకుని వచ్చాం, మాకేం తెలుసు లోపల పెట్టుంటదని. అది పెట్టేంటి మామా? నూరుకోరా, తుత్తుత్తు అంటావు. మీరెన్ని చెప్పినా మీరు చేసింది మాత్రం పెద్ద తప్పు. ఉన్న పలంగా వీడియో డిలీట్ చేసి మేము వేసే శిక్షణ పూర్తి చేయాలి. ఏముండదు మామా, ఎలా శిక్షిస్తారు, మహా అయితే ఓ 10 గుంజీలు తీయమంటారు అంతే. ఓకే మిసాల్ మ్యామ్, ఆ వీడియో ఎప్పుడో డిలీట్ చేస్తాం, ఎంతకే శిక్ష ఏంటి? గుంజీలు తీయాలా, గోడకొచ్చేయాలా? రెండు కాదు, ఈ ఊర్లో ఉన్న గోడలు అన్నిటికి పెడకలు వేయాలి. పెడకలా? అయినా అంత పేడ ఎక్కడది? పేడేయడానికి గేదెలు రెడీ, పెడకలు వేయడానికి మీరు రెడీయా?
అయ్యా మావా, సంవత్సరానికి సరిపడా పెడకలు కొట్టించారా? ఇంకెళ్ళకి పెడకలకు డోకా లేదు. అవును మామా, కొట్టి కొట్టి చేతిలో గీతలు కూడా అరిగిపోయాయి. కంగారు పడక మామా, ఒక ఐదారు సబ్బులు అరక కొడితే ఆటోమేటిక్ గా పోద్ది. ఎక్కడికి పోయారు ఎంతసేపును? ఊరి మీద పడి వచ్చేసిన ఆంబూతులు అలా తిరుగుతున్నారు. ఆంబూతు కాదు అంకిల్, ఆవు పేడ. నూనరా మొఖాలు ఏంటరా పెడకల్లో ఎట్టారు? అన్ని పెడకలు వేస్తే ఆటోమేటిక్ గా మొఖం కూడా అలాగే అయిపోద్ది అంకిల్. నూరుకోరా, తుత్తుత్తు అంటావు. ఏట్రా మీ దగ్గర నుంచి ఏదో ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంది. వీడు ఎలక్స్ అని చెప్పి ఏదో కొత్త సెంట్ కొన్నాను నాన్నగారు, అది కొట్టినప్పటి నుంచి అలా ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంది. చూసుకుని కొనాలి కదా మామా. సరే సరే, ఆ వాటాలు చూడలేకపోతున్నావు, వెళ్ళి స్నానం చేయండి. ఏమైంది మామా, కుక్క పిల్ల అలా వణుకుతున్నావు? అవునా, అలా అయితే నా వాళ్ళు అస్సలు కాదురా బాబు. బాగా అలసిపోయాం కదా, శుభ్రంగా స్నానం చేసి పడుకుందాం అనుకున్నాను. ఈ చన్నీళ్ళు కోలేట్రా. బావా ఏంట్రా? నేను కాదు మామా, నీ ఏంటి మీను? చన్నీళ్ళతో ఇబ్బంది పడతావని ఆల్రెడీ నీ కోసం వేణీళ్ళు పెట్టేశాను బావా. నా కోసం వేణీళ్ళు పెట్టావా? తను పెట్టింది వేణీళ్ళరా, ఏదో జీలకర్ర బెల్లం పెట్టినట్టు అంత ఎక్సైట్ అవుతావేంటి మామా? నేనంటే ఎంత కేరింగ్ మీను నీకు, అంత కష్టపడి నా కోసం వేణీళ్ళు పెట్టావు, నీకో బకెట్ థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బావా? మీను 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 అంత నొక్కేసుకోక మామా, నలిగిపోద్ది చొక్కా. వేణీలు చల్లారిపోతున్నాయి బావా, వెళ్ళి స్నానం చేసొచ్చే. మామా ఇక్కడ ఫుడ్ మాత్రం సూపర్ రా, ఎవరైనా కొట్టి చంపేస్తారు. మీరేంట్రా బాబు పెట్టి చంపేస్తున్నారు? మా గోదావరి అంటే అంతే మరి, దేనికి లోటు ఉండదు. కబుర్లు చెప్పుకుని చాలు గాని మేడ మీద పదండి, పడుకుందాం. ఎంత విశాలమైన కొమ్మ పెట్టుకుని మేడ మీదకి ఎందుకండి? మేడ మీదకి ఎందుక, అయినా మీ కాలం గుర్రాలకి మేడ గొప్పతనం ఏం తెలుస్తుందిలే. సాయంత్రం చల్లబడ్డాక మేడ మీద చేప అరుచుకొని ఒళ్ళు ఇరుచుకొని చెట్ల నుండి వచ్చే చల్ల గాలిని పీలుస్తూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ అలా నిద్రలోకి జారుకుంటే అబ్బా స్వర్గంలా ఉంటదరా. మీ నాన్నలో ఎంత ఫీల్ ఉందా? నాకు ఇప్పుడే తెలిసింది మామా. ఇంకా మాట్లాడరా, పదండి పైకి. మామా నీకు నిద్రలో కాలేజీ అలవాటు ఏమైనా ఉందేట? లేదురా. ఏ నాకుంది. పర్లేదు మామా వేసుకో. నేనేస్తే మామూలుగా ఏంట్రా బాబు, మెలేసి కుదిపేసి నలిపేస్తాను. అమ్మో అయితే మీ నాన్న మీద వేసుకోరా బాబు, అసలే నాది చిట్టి ప్రాణం. Few moments later. దోమలు కుట్టేస్తున్నారే. నన్ను ఏమన్నా దీపిక పడుకునే కొడుతుందేట్రా, నన్ను దోమలే కొడుతున్నాయి. ముక్కు పొదినెట్టుకు వచ్చినట్టున్నాయి, తెగ పొడి చేస్తున్నాయి. నాన్నగారు చెట్లు చొక్కలు అన్నారు, ఇక్కడ దోమలు కూడా ఉన్నాయండి. ఉంటే ఉండేరా, అయ్యేం చేస్తాయి? అయ్యేం చేస్తాయ్యా, రక్తం రసన తాగినట్టు తాగేస్తాయి నాన్నగారు, మీకేం తెలియట్లేదా? దోమలేకేమలేదు, పడుకోండి. ఓ పక్క దోమలు దండయాత్ర చేస్తుంటే అంత దజ్జాగా నిద్రలో పడుతుంది ఏటో. నువ్వేట్రా ఈజిప్ట్ మమ్మీలో అలా చుట్టుకున్నావు? చుట్టుకున్నా లోపలికి వచ్చి కుట్టేస్తున్నారే. దోమలు అంతే మామా, చిన్న బొక్క దొరికినా చాలు దూరు దూరు కుట్టేస్తాయి. మరి ఇప్పుడు ఎలా రే? ఏముంది, ఇక రాత్రి అంతా దోమలతో డిస్కో డాన్సే. ఇంకేం పర్లేదు బావా, నేను దోమల చక్రం తెచ్చేసాగా. ఐదు నిమిషాల్లో అన్ని దోమలు ఫసక్. ఇంకా హ్యాపీగా పడుకోండి బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. ఆల్ అవుట్ ఏట్రా? అంటే నువ్వు గుడ్ నైట్ అన్నావని నేను ఆల్ అవుట్ అన్నా. అయినా మామా నీకు కావాల్సినవన్నీ ముందే అమ్మాయికి ఎలా తెలిసిపోతున్నారా? దాన్నే మావా కెమిస్ట్రీ అంటారు. కెమిస్ట్రీయా? అందులో నేను ఫెయిల్ అయ్యాను మావా, నాకంత ఐడియా లేదు. ఇందుకే మరి, ఇంకా నువ్వు సింగిల్ ఉండిపోయింది. అమ్మయ్యా దోమపిల్ల అన్ని చచ్చిపోయినాయి, ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు. ఏదో సైరన్ శబ్దాలు వస్తున్నాయి. ఏటి నాన్నగారు, నాన్నగారు ఆ గురకేటండి, కొద్ది వాల్యూమ్ తగ్గించండి. ఒరే మామా మీ నాన్న ఏంట్రా బాబు గోజిల్లాలా గురక పెడుతున్నాడు, కొంచెం ఆపమండ్రా. ఆపితే ఆగడానికి అదేం ఆటో కాదు మామా, గురక. ఇంకేం చేయలేం, అటేపు తిరిగి పడుకుందాం, కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంటది. నీ బొంద ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను, ఏటేపుకి తిరిగినా డిటిఎస్ సౌండ్ లా చెవిలో గుద్దేస్తుంది. ఎనఫ్ మామా, నాకు ఇంకా అర్థమైపోయింది, మనకి ఇంక రాత్రి జాగారమే.
ఏవే మీ ఆయన పెసరట్లు తింటాడు కదా. ఆయనకేం వేసి పెడితే ఏమైనా తింటారు. మీరు వచ్చేప్పుడు అనుషను కూడా తీసుకురావాల్సిందే, చూసి చాలా రోజులైంది. ఆవిడ గారికి ఎక్కడ ఖాళీలే అమ్మా, ఎంతసేపు చదువు చదువు అనే అంటూ ఉంటుంది. మా ఇంటికి వచ్చే చాలా రోజులైంది. ఆడపిల్ల అది, అది రానంటే అలా హాస్టల్లోనే వదిలేస్తారా? వచ్చే నెల పరీక్షలు అయిపోయాక సెలవులు ఇస్తానన్నారంటమ్మా, అప్పుడు వస్తుంది. ఒరే మను, పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారా? నేను ముక్కుగాడు కాలువ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ చేసొస్తామమ్మా. సరే, ఏ కోతాశాలు వేయకుండా జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇదే మామా మా ఊరికి వరల్డ్ ఫేమస్ కాలువ. పిల్లోడి నుంచి ముసలోడి దాకా ఎవరి బాడీలైనా ఇందులో తడాల్సిందే. ఈ నీటిలో స్నానం చేస్తే పిచ్చ కలర్ వచ్చేస్తాం మామా. చేస్తున్నారు. చెరువు దగ్గరే అనుకున్నాను. ఈ కాలువల దగ్గర కూడా బఫెలోస్ డామినేషన్నా? అంతేలే, అవి మాత్రం ఎక్కడ స్నానం చేస్తాయి? వాటికి మళ్ళా బాత్రూమ్లు ఉండవుగా మామా. ఆ పక్కనే చేస్తున్నాయి కదా, ఈ పక్కన మనం చేద్దాం ఏంటి? ఈ వాటర్ లోకి నేను దిగను, వేరే ఫ్రెష్ చెరువులు ఏమైనా ఉంటే చెప్పు మామా. గూగుల్ తల్లి, దగ్గరలో ఫ్రెష్ మంచి చెరువులు ఎక్కడున్నాయి? దొరికేసింది పదరా మామా. ఎంతకన్నా మంచి చెరువు నువ్వు ఇండియా అంతా ఎదిగినా ఎక్కడ దొరకదరా. ఒక్క నిమిషం మామా, గెటప్ వేసుకోవాలి. ఒరే, ఏట్రా ఇది? స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళాలి మామా. సర్లే, దూకేడు. అవును మామా, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వాటర్. మరి ఏమనుకుంటున్నావు, గూగుల్ లో 5-star రేటింగ్ ఉంది. ఏంటి మావా, నిక్కర్లు చేయట్టా? నాకు నా చేయి నా నిక్కర్లు పెట్టుకోవడానికే సిగ్గు, ఇంకా నీ నిక్కర్లు ఎందుకు కడతానరా? అయితే నువ్వు కదా, మరేంటి ఏదో గిల్లుతున్నట్టుంది. గిల్లుతున్నట్టుందా? ఏమైందిరా? ఏదో కొరికినట్టుందిరా. మావా, లోపల తిరుగుతున్నట్టున్నారా? పీతలు ఉన్నాయి, జాగ్రత్త. ఇచ్చట పదునైన పళ్ళు వేసుకుని భారీ సైజు లో ఉన్న పీతలు తిరుగుతుంటాయి. కళ్ళు నెత్తి నెట్టుకుని నీటిలోకి దిగారంటే మీ చెడ్డీకి చిల్లడి పోద్ది, జాగ్రత్త. నీకు తొడగటే కొరికింది మామా, నాకేం కొరికిందో కూడా అర్థం కావట్లేదు. ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ అన్నావు, చూడేమైందో. ఏవే లక్ష్మి, పక్క ఊర్లో జాతర జరుగుతుందంట, పిల్లల్ని తీసుకుని సరదాగా వెళ్ళకూడదు? వెళ్దామండి. జాతర మీకు సరదాగానే ఉంటది, కానీ నాకు సరదా తీరిపోద్ది. మన మనోగడు ఊరికి ఉంటాడు అనుకున్నావా? బోర్ నుంచి కారు దాకా అన్ని కొనేమంటాడు. నేను అడిగితే పెద్ద మీరేదో కొనేసేటట్టు. కొనపోతే ఊరుకుంటావా? మీ అమ్మచేత రికమెండేషన్ చేసి జాతర అంతా జేబులు పెట్టేసుకుందాం అనుకుంటావు కదా. అల్లుడు గారు, ఎందుకండి వాడిని అలా తిడతారు? పాపం చిన్నపిల్లాడు. ఇదిగోరా మను, 500 తీసుకుని సరదాగా జాతరలో ఖర్చు పెట్టుకో. అమ్మమ్మ, ఫస్ట్ టైమే ఇంత పెద్ద అమౌంట్ తీసుకోవడం. ఐ లవ్ యూ అమ్మమ్మ. ఏటండి అలా చూస్తారు, మీకు కూడా కావాలా? ఆయనకెందుకు, ఎప్పుడో ఇచ్చేసాంగా బోళ్ళంత కట్నం. ఎల్లేలోపే జాతర అయిపోతుంది నాకు, పదండి. మామా, ఇది జిల్లాకే ఫేమస్ జాతర, 6 ఏళ్ళకి ఒకసారి జరుగుద్ది. ఒరే మను, నేను మీ నాన్న గుళ్ళోకి వెళ్ళొస్తాం, ఈ లోపు మీరు జాతర చూస్తూ ఉండండి, తప్పిపోతారు జాగ్రత్త. తప్పైనా వచ్చే పెద్ద నష్టమేం లేదులే. నాన్నగారు, ఒక ఆవు తప్పిపోతేనే బోళ్ళంత కంగారు పడిపోతారండి ఈ ఊర్లో వాళ్ళు. అలాంటిది నేను తప్పిపోతే పెద్ద నష్టమేం లేదంటారా? ఆవులు కనీసం పాలని ఎత్తే, నువ్వు దేని పనికి వస్తావరా? సర్లే బేవమ్మ, నువ్వు వీళ్ళతో పాటు తోడుకెళ్ళి మేము దర్శనం చేసుకుని వస్తాం. సూపర్ ఉందిరా జాతర. నా మీనుతో నేను ఏదో సరదాగా గడుపుదామనుకుంటే ఈ ముక్కుగాడు ఒకటి అర్జెంట్ గా సైడ్ వేసేయాలి. మామా, ఈ సైడ్ సూపర్ అయితే ఆ సైడ్ బంపర్. అవును మామా, కాల్ దాడి చూడు. అక్కడ ఏం లేదు కదరా మామా, ఎక్కడికి వెళ్ళిపోయారు? అవును బావా, నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండా? ఆ పదమే నాకు చాలా దూరంగా ఉంటది. నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటి బావా, సిటీలో ఉంటావు, స్మార్ట్ గా ఉంటావు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. అయ్యి బాబాయ్, నాలో ఇన్ని ఉన్నాయా? ఏమైంది బావా? నాలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని గుర్తించిన ఫస్ట్ పర్సన్ నువ్వే. మీను మా నాన్న అయితే అసలు నీకు సెన్సే లేదురా అని తిడుతుంటాడు. జోక్ చేసి ఉంటారులే బావా. ఇంతకీ నన్ను చూడగానే నీకేమనిపించింది? బ్రహ్మ ఎంత హార్డ్ వర్కరో అనిపించింది. ఎందుకు బావా? మరి ఇంత అందాన్ని చెక్కడానికి ఎంత కష్టపడి ఉంటాడో. ఊరుకో బావా. బావా, నాకు పుల్లైస్ కొని పెట్టవా? నువ్వు అడిగితే పుల్లైస్ ఏటి, ప్యాలెస్ అన్నా కొంటాను. ఓ నిమిషం ఉండు, ఇప్పుడే తెచ్చేస్తాను. ఎరా తొండా, జెయింట్ వీల్ ఎక్కుతావా? అమ్మా, కళ్ళు తిరుగుతాయి. పోనీ బ్రేక్ డాన్స్.
వద్దు, కడుపులో తిప్పుతుంది. మరి ఇంకేమెక్కుతావురా? అంగు అది ఎక్కుతా. నీ పిల్ల తొండ పక్కిల్లా పీచు పెట్ట తింటా కూర్చో. నేను ఎన్ని వరకు ఉండే సత్తా? బావేంటి ఇంకా రావట్లేదు. ఏ పిల్ల, నీ పెదాలు ఎక్కడ కొన్నావు? పీసు మెటాలు ఉన్నాయి. అవును బావా, తినేద్దామా? అవును పిల్ల, నేను ఇడియట్. అడుపు ఓకరి, వీడు జొలాయ్. నేను దేశముద్రు. వదలండి నన్ను. బావా బావా. రే ఎవర్రా మీరు? ఎన్నిసార్లు ఇంట్రొడక్షన్ ఇవ్వాలరా? రౌడీస్. మీ బీడీ ఫేసులు చూసి అనుకున్నాను రా రౌడీస్ అని. తప్పకోండి. తప్పు కూడా లేదు, తప్పు జరిగిపడాలి. మర్యాదగా పీసు మెటాన్ని మాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. రే ఎక్కువ మాట్లాడారంటే ఏం చేస్తావరా? కొడతావా? కొడతావా? బచ్చనాయల నిన్ను కొట్టడానికి నేనెందుకురా? మరి మీ మామ వస్తుందా? వచ్చేది మా అమ్మ కాదురా, బేబమ్మా. రే మీరు వెళ్ళి ఫెవికాల్ డబ్బాలు తెచ్చుకోండిరా. అయ్యేందుకురా? ఫైట్ తర్వాత ఇరిగిపోయిన మీ జాయింట్లు అతికించుకోవడానికి. చూడు బేబమ్మ, ఇల్లు నా మరదలు నేడిపిస్తున్నారు. నువ్వే నాలుగు పీక్ సెట్ చేయాలి. ఎల్లు దుమ్ము దులిపే ఎదవలది. ఏంటి బేబమ్మ అలా అంటావు? నువ్వు వాళ్ళని వేసేస్తావను బిల్డప్ ఇస్తేనే. నా మనవాడిని నేడిపిస్తే నేను వస్తాను, కానీ నీ మరదలు నేడిపిస్తే నువ్వే వెళ్ళాలి. నేను ఒక్కడిని, వాళ్ళు నలుగురే. నీ మరదలకు కూడా నువ్వు ఒక్కడవే. ఎదురుగా ఎంత మంది ఉంటే ఏంటి? ఫిలమెంట్లు రాలగొట్టేయాలి ఒక్కొక్కడికి. బేబమ్మ కొన్ని టిప్స్ ఏమన్నా చెప్పే. టిప్స్ గిప్స్ లేవు, గొద్దితే హిప్స్ ఇరిగిపోవాలి. మామా ఒక్కొక్కడికి జింతక్ జింతక్ చేసారా? రే మను, నాన్నగారు ఎప్పుడు ఈ బెల్టతో నన్ను కొట్టేవారు? ఈ రోజు ఆలన కొట్టమని నాకు ఇచ్చారేంటండి? కొడతా కడితే నా కొడుకుని నేనే కొట్టాలి. ఆడు ఈడు కొడతానంటే నేను ఊరుకోను. మామా ఫైట్ అదర కొట్టేశారా? చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఈ దెబ్బకి నీ మరదలు ఫ్లాట్ పో. థ్యాంక్ యూ బావా. ఇంత కష్టపడి ఫైట్ చేస్తే ఒక్క థ్యాంక్సేనా? ఇంకేం కావాలి మామా? ఒరే ఓ 10 నిమిషాలు నోరెత్తావంటే ముక్కు కుక్కేస్తాను. అందుకే బావా థ్యాంక్స్ తో పాటు తాపేశ్వరం కాజా కూడా తెచ్చాను. నెక్స్ట్ టైము గిన్నెడు జున్ను పూతరేకలు కూడా తీసుకురాయే. తిండిపోతాడా? ఏంట్రా మను, మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. బాగా కాదండి, బాగా. అదేం లేదమ్మా, పరిచయం 2 రోజులే కదా అయింది. ఎలాగో ఇంకో వారం ఉంటాంగా ఈలోగా ఫ్రెండ్స్ అయిపోతాంలే. వారమేంట్రా, మీ నాన్న ఇంకా నీకు చెప్పలేదా? ఆయనకేదో అర్జెంట్ పని పడిందంట, మనం రేపే బయలుదేరాలి. రేపే బయలుదేరిపోవాలా? అవునరా, బట్టలు సర్దుకోవాలి, త్వరగా కిందకు వచ్చేయండి. అదే మామ నాకు అర్థం కావట్లేదు. పల్లెటూరు వచ్చినా నీ పోయే కాలం మాత్రం పోలేదురా బాబు. మా నాన్న పనికి నా పోయే కాలానికి లింక్ ఏట్రా? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి పెద్ద ఓడపడిస్తే పని ఏముందంటే మీ నాన్నకి? ఏమో మామ నాకెలా తెలుస్తుంది, ఏం ఇంపార్టెంట్ పని ఉందో ఏటో. పెద్ద స్టేట్ సీఎం మరి. మామ ఏ నీ లవ్ వద్దా నీకు? కావాలి మామ. ఏం చేయమంటావు? అర్జెంట్ గా ఊరెళ్లే ప్లాన్ ని క్యాన్సిల్ చేయించాలి. అట్లీస్ట్ ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండాలి. 4 రోజులా? నడుమే తంతడు మా నాన్న. సరే పదైతే బట్టలు సర్దుకుని ఊరెళ్ళిపోదాం. వద్దు మామ, నువ్వేదో ప్లాన్ చెప్పవా. లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్. ప్రేమ కోసం దేన్నైనా ఎదిరించాలి, అవసరమైతే ఎదురు తిరగాలి. ఎదురు తిరిగితే బెదిరిపోవడానికి ఆయన ఏం టామీ కాదురా, టైగర్ నవ్లింగ్ ఎత్తాడు. అట్లీస్ట్ రిక్వెస్ట్ అయినా చేద్దాం పదరా. నాన్నగారు ఏంట్రా అర్జెంట్ గా ఊరెళ్ళిపోవాలన్నారంట? అన్నాను. ఏ మళ్ళీ సెపరేట్ బొట్టేటి చెప్పాలా? వెళ్ళి బ్యాగ్ సర్దు. అంటే వచ్చి 3 రోజులు కూడా అవలేదు కదండి, అప్పుడే వెళ్ళిపోవాలా? పొరుడేసుకోవడానికి వచ్చావేట్రా 3 నెలలు ఉండడానికి? 3 రోజులు చాలులే. మీరంత హార్ష్ గా మాట్లాడకండి నాన్నగారు, నేను హట్ అవుతాను. నువ్వు హట్ అయినా పెసరట్ అయినా రేపు మనం వెళ్ళిపోవడం ఫిక్స్. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది.
మీకేం నాన్నగారు, వెళ్ళిపోదామని చాలా ఈజీగా అనేస్తారు, కానీ మిస్ అవుతుంది నేను కదా. ఏం మిస్ అవుతున్నావురా? మీనూని. మీనూనా? చిచ్చి, మీనూని కాదు నాన్నగారు, మెనూని. రోజు లంచ్ లో డిన్నర్ లో మా నమ్మమ్మ వండి పెట్టే ఫుడ్ మెనూని. నువ్వు కెలక్కు, దొరికిపోతాను. గేదె గడ్డి మేసినట్టు బాగానే మేసావు కదరా, ఇంకేం మిస్ అవుతావు? నేను మిస్ అయ్యేది ఒక్కదాన్నే కాదండి, ఈ పల్లెటూరుని, ఇక్కడ ఉండే ప్రేమానురాగాల్ని, పచ్చటి పొలం గట్టల్ని, పెద్ద పెద్ద చెట్లని, వాటి మీద ఉండే పెట్టల్ని, అవి వేసే రెట్టల్ని, ఈ ఎండల్ని, చుట్టూ ఉండే కొండల్ని, ఇంట్లో ఉండే అమ్మమ్మని, ఆవిడేసిన గొబ్బెమ్మని, మీసాలున్న తాతయ్యని, రాత్రి అయితే ఆయన వేసే మాత్రల్ని, మేడ మీద వచ్చే చల్లగాలిని, దండయాత్ర చేసే దోమల్ని, ఈత కొట్టే చెరువుల్ని, పట్టి కొరికేసే పీతల్ని, మాతో పాటు స్నానం చేసే గేదెల్ని, అవి వేసే పేడల్ని, దాని గోడ కొడితే వచ్చి పిడకల్ని. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? నాన్నగారు, ఇంత లెంత్ డైలాగ్ చెప్పాను, మీరు కొంత కూడా ఫీల్ అవ్వలేదా? ఫీల్ లేదు, గీలు లేదు. నువ్వు మిస్ అయినా మిస్ ఇండి అయినా రేపు సాయంత్రం మనం ఊరెళ్ళాం ఫిక్స్. పాపం వాడు చాలా బాధపడుతున్నాడు అల్లుడు గారు. ఓ 4 రోజులు ఉండి వెళ్తే ఏం పోయింది? అబ్బే, మీకేం పోదండి, పోయేది నాకే. పోతాయిలేండి, సూట్ కేసులు నిండా డబ్బులు, నాకు 4 రోజులు ఉండాలనే ఉంది, ఇంకా బెంగ తీరలేదు. ఇప్పుడు చాలా అర్జెంట్ పనే బాబు, నీకు బెంగ తీరలేదంటే మళ్ళీ వద్దాంలే. మళ్ళీ అంటే ఒక 1-2 వీక్స్ లో నాన్నగారు? కాదు, 1-2 ఇయర్స్ లో. నువ్వు అంత ఎగ్జైట్ అయిపోకు నాన్నగారు. ఇంకో మాట చెప్పండి, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే అన్నా. అందుకేనండి మా మాట అనుకుంటున్నాం. పిసిని కొట్టు జగన్నాథం, ఎవ్వడి మాట ఎండ. వినకూడదా? రేపు మనం ఊరెళ్ళం ఫిక్స్. ఇది నా మాట, నా మాటే శాసనం. ఈ రోజు కదరా ఊరెళ్ళడం, నీకు బాధగా లేదా? బాధ ఏట్రా బాబు, ఏడిపోచి నీరసం వచ్చేస్తుంది. బావా ఏంట్రా? నేను కాదే, నీ కుఫ్లీ అటు చూడు. నీకోసం బూస్ట్ తెచ్చాను బావా. మరి నాకు బూస్ట్? నీలాంటి వేస్ట్ గాలి కాదురా, నాలాంటి బెస్ట్ గాలికి. అయినా మీను బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని నీకెలా తెలిసింది? ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉంటావు కదా బావా, ఆ మాత్రం గెస్ చేయలేనా? అన్ని సరిపోయాయా బావా? లేదు మీను, షుగర్ కొంచెం తగ్గింది. అవునా? వెళ్ళి తీసుకురానా బావా? అవసరం లేదు మీను. ఏది నువ్వు సార్ నవ్వు? అబ్బా ఇప్పుడు సరిపోయింది, తీయగా ఉంది. ఊరుకో బావా. నువ్వు మరీ అంత నవ్వేకి మీను, మళ్ళీ మా మామకి షుగర్ వచ్చేది. నువ్వు ఊరుకోరా, తుత్తు అంటావు. నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది బావా. నాకేమన్నా బాధ తిన్నట్టుందా? నాకు బాధగానే ఉంది. నువ్వు భలే సరదాగా ఉంటావు బావా. అదేంటి, మొన్న అందంగా ఉంటావన్నావు. ఓ బావా, సిగ్గేస్తుంది. మీ సిగ్గు చూస్తుంటే నాకు కవిత్వాలు తన్నుకుంటూ వచ్చేస్తాను మీను. ఏది మామా, ఓడి చెప్పు. అయ్యి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదురా, దిష్టి తగులుతుంది. పర్లేదు బావా, చెప్పు వింటా. ఇప్పుడుకిప్పుడు అడిగితే ఏం చెప్పను? చెప్పు మామా, లేట్ ఏంటి? మీను నా గుండెల్లో తుఫాను, తాజ్ మహల్ కట్టింది షాజహాన్, ఆస్కార్ కొట్టింది రెహమాను, పైన ఉంది ఫ్యాను, కిందుంది నేను, ముందుంది మీను, ఇట్లు నీ మను, ఎలా ఉందో చెప్తే వింటాను. చాలా బాగుంది బావా, కానీ నువ్వు ఇంకొన్ని రోజులంటే ఇంకా బాగుండేది. ఏంటి మామా అలా బాధపడుతూ వెళ్ళిపోయింది? ప్రేమ అంటే అంతేరా ముఖేష్, బాధ వచ్చేది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రే? మీను అంత ముద్దు ముద్దుగా, నువ్వు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటది బావా అంటే మళ్ళీ ఏం చేద్దాం అంటావేంట్రా? మరి మీ నాన్న ఊరెళ్ళాలని పోక్రీలో మహేష్ బాబులా కమిట్ అయిపోయాడు కదరా. అయితే మనం దూకుడులో మహేష్ బాబులా స్కెచ్ చేసి మా నాన్న మాయ చేద్దాం. మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందేటి? ఐడియా లేదు మామా, జియో ఉంది. ఇలా చచ్చు పంచలేసామంటే పుచ్చు పేల కూడాను. సర్లే, నీకు ఎలాగైనా అంత బ్రిలియంట్ థాట్స్ రావు కాబట్టి ఆ ప్లాన్ ఏదో నేనే వేస్తాను. నీకు నిన్న రాత్రి నుంచి మోషన్. అవును మామా, అవ్వలేదు. అవ్వలేదు కాదు, విపరీతంగా అయ్యాయి. ఎన్ని మామా? 1 నెలకి సరిపడా, 30కి పైనే. మరి అన్నా, ట్రిప్ క్యాన్సిల్ అవ్వాలంటే ఆ మాత్రం అవ్వాలి, దాంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి. నాకేం లేదు మామా. ఇప్పుడు వస్తుంది. అంకులో ఏమైంది రేడికి? నొప్పులు వస్తున్నాయండి. ఈడికి నొప్పులు రావడం ఏంటి? అంటే ఆ నొప్పులు కాదు నాన్నగారు, కడుపు నొప్పి. అవునా? అవును అనుకుంటా అంకల్. అనుకుంటాయంట్రా, నిజంగా కడుపు నొప్పి ఉందా లేదా? ఒక్క కడుపు నొప్పి ఏంటి నాన్నగారు, రాత్రి నుంచి దడా దడా అని 30 మోషన్లు అయ్యాయి. ఎందుకు అవ్వు, పెడతన్నారు కదా అని కుంభాలు కుంభాలు తింటే 30 ఏం కర్మ, 300 అయినా అవుతాయి. మీ నాన్న అసలు సింపతి ఫ్యాక్టరీ లేదా? అదేంటి నాన్నగారు అలా అంటారు, పాపం పేషెంట్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఈ టైంలో ఊరెళ్ళడం కరెక్టే అంటారా? 4 రోజులు ఆగెళ్దామండి. అవును అంకల్, ఎల్లి ఎల్లి నీరసం.
వచ్చింది నాది అసలే చిట్టి ప్రాణం ఉండిపోదాం అంకుల్ అవునులేరా పాపం ఏదో ఊరికి వరద వచ్చినట్టు కొట్టేసింది మరి 30 ఏంటో నాకే ఎప్పుడు అవలేదు అందుకే నాన్నగారు ఓ 4 రోజులు ఆగిపోయి ముక్కుగడ కోలుకున్నాకే వెళ్దాం ఊరికే దీనికి ఎవడన్నా ఆగిపోతాడా ఈ ఊర్లో నాకు తెలిసిన వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఒకడు ఉన్నాడు ఆయన పిలిచాం అంకో 5 నిమిషాల్లో సెట్ చేసేస్తాడు మామా డాక్టర్ అంటరా నువ్వేం కంగారు పడకు మామా మహా అయితే రెండు టాబ్లెట్లు రాసి వేసుకోమంటాడు మనం ఎలాగే వేసుకోంగా అయంతి పశుపతి ఫ్రమ్ తిరుపతి అందుకే దూడ ఎక్కడా దూడ దూడ అంటాడేంటి నాన్నగారు ప్రాబ్లం దూడక కాదు డాక్టర్ గారు మా ముక్కు గడికి అలవాట్లు వచ్చేసింది అలవాటు ఏంటి మామా నాకేదో డౌట్ కొడుతుంది ఏం డౌట్ పడక్కర్లేదురా ఈ ఊర్లో ఏ పశువు ప్రాబ్లం వచ్చినా ఈయనే చూస్తాడు అప్పుడప్పుడు మనుషులు కూడా చూస్తాడులేరా పేషెంట్ బెండ్ అవుతానండి బెండ్ అవడానికి ఆడ ఏమన్నా ఆవేటండి ఆవైనా ఎవరైనా చెక్ చేయాలంటే బెండ్ అవ్వాల్సిందే బెండ్ అవ్వండి ఇప్పుడు తోకలేపండి తోకేంటి మామా సారీ డాక్టర్ ఇది తోకలేదు నో ప్రాబ్లం షట్ లేపండి ఎన్ని అయ్యాయి 30 పెద్ద కేసిది పెద్ద ఇంజక్షన్ వేయాల్సిందే మామా ఇంజక్షన్ అంటరా డాక్టర్ గారు ఇంకొక ఆప్షన్ లేదా అడగని సీరియస్ కొంటే నువ్వు ఆప్షన్ అంటావేట్రా డాక్టర్ గారు మీరు వేసేయండి అసలు సాయంత్రం ఊరు వెళ్ళిపోవాలి మామా నొప్పి వస్తుందేమోరా లవ్ ఈస్ పెయిన్ పెయిన్ ఈస్ లవ్ అన్నావు కదా మామా ఈ ఒక్కసారికి భరించి కదలకూడదు బాబు పట్టుకోమ్మా వేసేయండి డాక్టర్ గారు డాక్టర్ గారు ఇంకే ప్రాబ్లం లేదు కదా ఏమీ లేదు నెల రోజులు సరిపడా అన్నారు కదా ఒక నెల రోజులు రాకుండా సీలేస్తాను అమ్మయ్యా ఇంక సాయంత్రం బయలుదేరిపోవచ్చురా అయినా ఇప్పుడు ఏమైపోయిందని మామ అలా మూలుగుతున్నావు ఆడి గుచ్చింది ఒక సూదేగా ఆడి సూదుతో కూర్చున్నట్టు కాదురా కాస్త కూర్చున్నట్టుంది ఆడి గుచ్చిన దగ్గర నుంచి ఒక సైడ్ కూర్చోగలుగుతున్నాడు ఇట్స్ పెయినింగ్ మామ నువ్వు చెప్పిన మాట నీకు గుర్తులేదా మామ లవ్ ఈస్ పెయిన్ పెయిన్ ఈస్ లవ్ ఒరే నీ లవ్ లో నీకు పెయిన్ ఉండాలిరా నాకు కాదు నీ ఫ్రెండ్ గురించి ఆ మాత్రం భరించలేవు మామ నువ్వు ఈసారి రిస్క్ లేని ప్లాన్ ఏదో వేద్దాంలే నువ్వు ప్లాన్ వేస్తే బొక్క నాకే పడిపోతుంది ఈసారి నేనే ప్లాన్ చెప్తాను ఏమండి ట్రైన్ టికెట్స్ కనిపించట్లేదండి మావా నువ్వు చెప్పినట్టే ట్రైన్ టికెట్లు దొబ్బేసాను రా ఇప్పుడు చూడు ఎలా చింపేస్తాను ఏ కస ఏ బెస ఏ త్రిస మావా మొక్కలు దొరికితే బుక్ అయిపోతాను రా మింగి టికెట్లు పోతాయంటే ఫోన్ లో మెసేజ్ ఉందిగా నాన్నగారు నాకున్న ఏకైక టైర్ ఇంకా ఆరలేదండి ఓ 4 రోజులు ఉండి ఆరబెట్టుకుని వెళ్దామా ఏం అవసరం లేదు ట్రైన్ కిటికి కట్టేస్తే అదే ఆరిపోద్ది తీసుకొచ్చే లక్ష్మి లగేజ్ అంతా సర్దేశావా ఆ సర్దేశానండి అందరూ రెడీ అయిపోయారా 10 నిమిషాల్లో బయలుదేరిపోవాలి బాధపడకు మామా అన్ని దారులు మూసిపోయినాయి ఊరెళ్ళడం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ ఏం లేదు అవును మామా ఇప్పుడు ఈ ప్రయాణం ఆగాలంటే ఏదో వింతైనా జరగాలి లేదా ఏ తోక చొక్కైనా రాలిపడాలి తోక చుక్క రాలనుకుంటే బేబమ్మ రాలిందేంట్రా ఏమైంది బేబమ్మ హార్ట్ అటాక్ రా అబ్బా అందరినీ అటాక్ చేస్తే నీకే హార్ట్ అటాక్ ఏంటే నాకు మాత్రం హార్ట్ ఉండదా అది అటాక్ అవదా ఒక్క నిమిషం ఉండవే డాక్టర్ని పిలుస్తాను ఎవడా ఆ పశువుల డాక్టర్ ఏం అక్కర్లేదు నాకు నేను చెక్ చేసుకోగలను పల్స్ లైట్ గా పల్స్ పడింది కంగారు పడక్కర్లేదు 4 రోజులు ఇటు కదలకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది మరి గుండె నొప్పి అబ్బా ఎందుకు రాని కోసలు అడుగుతా జెండు బొమ్మ రాసుకుంటే తగ్గిపోద్దులే జెండు బొమ్మ రాసుకుంటే తలనొప్పి తగ్గుద్ది మెడ నొప్పి తగ్గుద్ది అని అన్నాను కానీ గుండె నొప్పి కూడా తగ్గుద్దామా నీకు ఎలాగో ఇంపార్టెంట్ పని ఉందన్నావు కదా నన్ను ఇక్కడ ఇలా గాలి కొదిలేసి మీరు వెళ్ళిపోండి ఏం పర్లేదు అలా అంటవేంటి బేవమ్మ నీ ప్రాణం కన్నా ప్రయాణం ఏం ముఖ్యం కాదు ఓ 4 రోజులు ఇక్కడ ఉండి బయలుదేరదాంలే నువ్వు రెస్ట్ తీసుకో అరే మను అలాగే లోపలెట్టే అలాగే నాన్నగారు ప్లాన్ అయితే ఇలా ఉండాలి ఇదంతా ప్లానా అంటే నీకు నిజంగా హార్ట్ అటాక్ రాలేదా నాకెందుకు వస్తుందిరా హార్ట్ అటాక్ నా బాడీ బాక్స్ ఆఫీస్ ఇదంతా నీకోసమే చేశాను రా పొద్దున్నీ నువ్వు తొండగాడు ఏవేవో డఫా ప్లాన్ లేసి ఫెయిల్ అయ్యారు కదా మీరు మొహాలు ముంచుకాయలు ఎట్టేసరికి చూడలేకపోయాను అందుకే నా స్టైల్లో దిగా మహా నటీ
మీ ప్రేమకు నేను ఫుల్ సపోర్టర్. నాలుగు రోజులు టైం ఉంది, ఇంక నీ ఇష్టం. లవ్ యూ బేబమ్మ, లవ్ యూ. ఇంకా రేపు నుంచి నా లవ్ స్టోరీ బిగిన్స్. ఏంటో ప్రేమలో పడితే టైంకి నిద్ర పట్టదు, టైంకి ఆకలేదు అంటే ఏటో అనుకున్నాను, నిజమే. చంద మామూలు అయితే మీను కనిపిస్తుంది. మామా మామా నీ నువ్వేంట్రా బాలింతరాల్లో చెవులకి అలా కట్టుకున్నావు? మీ నాన్న గొరక దెబ్బ తట్టుకోలేక ఇలా సెట్ చేసుకున్నాను మామా. సెటప్ బానే ఉంది, కానీ ఓ పక్క నాకు నిద్ర పట్టక నరాలు నలిగిపోతుంటే నువ్వు హ్యాపీగా పడుకుంటూ పోతావా? నీకేంట్రా, సాయంత్రం అంతా పందిరా పడుకున్నా, ఇంకప్పుడు నిద్ర ఎందుకు పడుతుంది? అలాగని నన్ను ఒక్కడిని వదిలేసి పడుకుంటూ పోతావా? లేకు మామా. అంబా చిచ్చి, ఆ పశువుల డాక్టర్ వేసిన ఇంజక్షన్ వల్ల లోపల ఏ రియాక్షన్ అయిపోతున్నట్టున్నాయి. అమ్మా అన్న అంబా అని అవుతుంది. నేను ప్రశాంతంగా పడుకోనిరా బాబు. మామా అంతేనారా, ప్లీజ్ రా, లెగరా. ఆల్రెడీ మీ నాన్న పెడుతున్న గొర్రెకి తట్టుకోలేక ఈ మూలకొచ్చి పడుకున్నా, మళ్ళీ నీ గోలేంట్రా? ఇంతే కదా మామా తెలిసేది. సర్లే చెప్పు. ఎందుకో ఒళ్ళంతా జివ్వుమంటుందిరా. నరాల వీక్నెస్ ఏమో మామా. చీ కాదు, హార్ట్ కూడా ఓ లబలబ్బని కొట్టేసుకుంటుంది. తిన్న వెంటనే ఆకలేయట్లేదు, లేచాక నిద్ర పట్టట్లేదు, అసలు ఏ పని చేయబుద్ది కావట్లేదు మామా. బహుశా బాడీ అంతా లవ్వుతో నిండిపోవడం వల్లేమో. అది లవ్వు కాదురా, కొవ్వు. ఏంటి మావా అంత మాట అంటావు? మరి లేకపోతే రాత్రిపూట చిట్టి ప్రాణాన్ని లేపి ఈ చెత్త కబుర్లు అన్ని చెప్తావా? ఈ చెత్త కబుర్లు కాదు మావా, ప్రేమ కబుర్లు. ప్రేమ పిచ్చి పట్టిందిరా నీకు, ప్రేమ పిచ్చి పట్టింది. థ్యాంక్ యూ మావా. పిశాచాలు కూడా ఇంతలా పీడించవరా, ఇంక నా వల్ల కాదు, నేను పొద్దున్నే మాట్లాడతాను. మావా ఉండరా. పోరా, నీకన్నా మీ నాన్నే బెటర్, నేను ఇలా ఆయన పక్కలో పడుకుంటా. మావా ఇంకా నాలుగు రోజులే ఉందరా, అర్జెంట్గా ఏదో ఒకటి చేయాలి. టిఫిన్ చేసేద్దాం మావా, లేకపోతే అయిపోద్ది. ఒరే నేను చెప్పేది నా ప్రేమ గురించి రా. అదే మీనూ ఇంప్రెస్ చేయడానికి ఏమన్నా టిప్స్ చెప్పు మావా. ఇంతకు ముందు నేను ఏమన్నా 10 మందిని ప్రేమించానంటే నీకు టిప్స్ చెప్పడానికి? ఎంతైనా ఈ మ్యాటర్లో నేను కొంచెం ఈకు మావా, నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వు. సర్లేరా, నాకున్న సినిమా నాలెడ్జ్ అంతా పోగేసి నీకోసం కొన్ని ఐడియాస్ చెప్తా. నేను నడిచే మట్టిని, దువ్వి తేరాలని జుట్టుని, తాగి పడేసిన కాఫీ కప్పుని, తిని పడేసిన అట్టిపండు తొక్కని ఏరుకుని తీసుకురా. నేను ఏమన్నా చేతపడి చేయడానికి అడిగానంట్రా, అయ్యేరు ఇయ్యేరు అంటున్నావు. అవి చేతపడికి కాదురా, అవన్నీ కలిపి ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చావనుకో అమ్మాయి చటుక్కుమని పడిపోద్ది. చటుక్కుని పడిపోవడం కాదు, చెత్త ఎరుకునే వాళ్ళ చూస్తుంది. ఇలాంటి చెత్త ఐడియాలు కాకుండా ఏమన్నా చక్కగా ఉండే ఐడియాలు చెప్పు మావా. పోనీ ఏ డైమండ్ రింగ్ కొనీ మావా. ఓ పువ్వు ఇవ్వాలంటేనే పక్కింట్లో దూరం దొంగతనం చేయాల్సిన పొజిషన్ రా నాది. ఇంకా డైమండ్ రింగ్ ఎక్కడ నింది అమ్మంటావు? కొంచెం చీప్ అండ్ బెస్ట్ లో ఏమైనా ఐడియా చెప్పు మావా. ఇలాంటి టైమ్ లో నీకు హెల్ప్ చేయగలిగింది ఒకే ఒక్కళ్ళు. ఎవరు మావా? ది లవ్ గురు. ఏం లేదు బేబమ్మ, మీ నూనె పడేయడానికి ఏమైనా టిప్స్ చెప్తామేమో అని. సింపుల్ ఏరా, నేల మీద పడ్డానికి కాదు, నా ప్రేమలో పడ్డానికి. ఇంతకీ ప్రపోజ్ చేసావా? లేదు బేబమ్మా. మరి 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారా ముంచుకాయ? అంటే అది ఏముంది బేబమ్మా, ఎదురు పడగానే తన సిగ్గుపడ్డం, వీడి మ్యూజిక్ వేసుకోవడం, ఒక కట్టు ఒక జూము, ఒక కట్టు ఒక జూము, లుక్కు 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 మ్యాచ్ మ్యూజిక్ బేబమ్మా. టేమ్ ఏంటి బేబమ్మా? లేటు ఇప్పటిదాకా నువ్వు అదే చేసావు. లవ్ లో ఫీలింగే కాదు, టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఈ టైమింగ్ మిస్ అయ్యే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ దేవదాస్ పారు పారు అంటూ చివరికి పారులో పోయాడు. నువ్వు ప్రేమదాస్ అవ్వాలి కానీ దేవదాస్ అవ్వకూడదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? అర్జెంట్ గా వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఎలా ప్రపోజ్ చేయమంటావు బేబమ్మా? ఓ పువ్వు ఇచ్చి చెప్పేమంటావా? నువ్వు పువ్వు ఇచ్చావా పువ్వుల తోట ఇచ్చావా అన్నది కాదురా, తన గుండెకు వినిపించేలా నీ ప్రేమను చెప్పావా లేదా అన్నది మ్యాటర్. అయితే ఇల్లు స్పీకర్ కొనుక్కొద్దామా, గట్టిగా వినిపిస్తుంది. నీ పిల్ల తొండ, అందుకే నువ్వు ఇంకా సింగిల్స్ ఎంతకెలా మిగిలిపోయావు. బేబమ్మా మరి నేను ప్రపోజ్ చేశాక అమ్మాయి ఒప్పుకుంటదంటావా?
నువ్వు మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేస్తే నీ ప్రేమ అమ్మాయికే కాదు చుట్టూ ఉన్న పరిసరాలు కూడా తెలిసిపోద్ది. గుండెల్లో గంటలు మోగుతాయి, మేఘాలు అల్లరి చేస్తాయి, సీతకోక చిలకలు పలకరిస్తాయి, ఆకాశం రంగులు పోసుకుంటది, చినుకులు మిమ్మల్ని తాకడానికి రాలుతాయి. ఆ క్షణం నువ్వు ఇందామనుకున్న మాట తనను ఒట్టు నుండి ఖచ్చితంగా వస్తుంది. బేబమ్మా ఇదంతా నిజంగా జరుగుతుంటావా? జరుగుతురా, అదే లవ్ లో ఉండే మ్యాజిక్. అందుకే మామ నేను బేబమ్మని లవ్ గురు అన్నది. ముందు నువ్వు ఆ పని మీద ఉండరా మనోడా. మామా ఎల్లి ప్రపోజ్ చేయరా? ఏంట్రా చేసేది, ఇంట్లో చూసావు ఎంత మంది ఉన్నారు, ఎవరి గంటలో అయినా పడితే చెప్పించి కొడతారు, ఎలాంటి అన్ని బయట డీల్ చేసుకోవాలి. అమ్మా బయట నువ్వు పిలిస్తే అమ్మాయి వస్తుంటావా? ఏమో మామా అదే డౌట్, నా మీద నమ్మకం ఉంటే వస్తుంది, లేకపోతే. బావా రే అర్జెంట్ గా మ్యూజిక్ అబ్బా ఇప్పుడు అడుగు. నేను అది బావా నాతో బయటకు వస్తావా? దీనికి వేసుకోవచ్చురా పర్లేదు. నువ్వు పిలిస్తే బయటకేటి, భూమి మీద ఎక్కడికైనా వచ్చేస్తాను. గుడికి రా బావా చాలు. తీరిందే అయినా సడన్ గా గుడికేంటి మీను? మా ఫ్రెండ్స్ నిన్ను పరిచయం చేయమని గొడవ పెడుతున్నారు బావా. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. నేను ఎక్కడికి వెళ్ళా ఇంతే మీను, అమ్మాయిలు నా గురించి పిచ్చే కొట్టేసుకుంటుంటారు. లాక్కోడని లాగుతున్నా తెగిపోద్ది. కానీ నేనెవరిని పట్టించుకోను, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంటున్నావు కాబట్టి ఇట్స్ ఓకే, కలుద్దాం. ఇంటికి ఏ టైంకి? ఇప్పుడే బావా. సరే పద వెళ్దాం. ఇలా కాదు బావా, కొంచెం నీట్గా రెడీ అయ్యి. అంటే స్నానం చేస్తే సరిపోద్దా? నీ కోసం కొత్త డ్రెస్ తెచ్చి రూమ్ లో పెట్టాను బావా, అది వేసుకుని రెడీ అవ్వు. మామా ఎలా ఉన్నానరా? మిర్చిలో ప్రభాస్ లా ఉన్నారే. అవును మామా, ఇంటికి గుడికి ఎలా వెళ్తున్నారు? ఇంకెలా వెళ్తానరా, ఏ షేర్ ఆటోలోనే ఎక్కేసి వెళ్ళిపోతాం. ఛీ పిసిన కొట్టోడా. ఛీ లేదురా, ఓన్లీ పిసిన కొట్టు శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మను. అమ్మాయిని ఎక్కించుకుని ఎవడన్నా బండి మీద వెళ్ళాలనుకుంటాడు కానీ మీలా షేర్ ఆటో అంటారా? మా నాన్న బండి హైదరాబాద్ లో ఉంది కదరా, ఇప్పుడు ఎలా వస్తుంది? మీ నాన్న లోన్ అని కూడా ఎవడన్నా బండి అంటాడరా? బయట మీ తాత బుల్లెట్ ఉంది చూడు, నేను వీధి చివరి ఉండు, మనం చిన్న పని ఉండి బయటకు వెళ్తున్నాను, ఇంట్లో చెప్పి మేనేజ్ చెయ్యి అంతే. ఓకే మామా, ఒక చిన్న హెల్ప్. ఏంట్రా? థాంక్స్ మామా. ఆల్ ది బెస్ట్ రా, ఇంకా బయలుదేరు, గేరేస్తే బండి గుడి దగ్గర ఆగాలి. ఏంటి మీను ఎతుకుతున్నావు? మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను బావా. రాకపోవడమేటి మీను, అక్కడ ఉన్నారు చూడు. పో బావా నువ్వు నీ జోకులను. అంగో వచ్చేసారు. ఎల్లైట ఎలా ఉన్నారు? హెవీ మేకప్. నన్ను చూడడానికి వస్తున్నారా పెళ్లి చూపులకు వస్తున్నారా? హాయ్. హాయ్ మీను. ఇంగోండి మా బావా. అబ్బా ఏ ఉన్నాడే. అవునే మొహం చూడు, ముంజకాయలా ఎంత ముద్దుగా ఉందో. ముఖందే ఉంది, ఆ బాడీ చూడు, ఇప్పుడు ఏ పని మిరపకాయ బజ్జీలా ఉంది. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారమ్మా మీరు, కొంప తీసినంత తినేస్తారా ఏంటి? వాళ్ళు నాటు పట్టిస్తున్నారు బావా. ఇంతకీ వీళ్ళ పేర్లు చెప్పలేదు కదా, ఇది సీత, ఇది గీత, ఇది రోత, కాదు రీట. ఈ పాపకేటి డైలాగులు లేవా? దానికి మగపిల్లల్ని చూస్తే సిగ్గు. అబ్బో ఎంతైనా నువ్వు లక్కీనే మీను, ఇంత అందమైన బావున్నందుకు. అబ్బో విలేజ్ లో మన క్రేజ్ మామూలుగా లేదుగా, సిటీలో మనల్ని ఒకటి దేకేది కాదు, ఎక్కడైతే మనమే మహేష్ బాబులా ఉంది. ఏంటి బావా నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నా? బావా ఎవరికే బావా? ఏంటి బావా అలా అంటావు, మా మీనుకు బావైతే మాకు బావే కదా బావా. ఆపేవే బాబు నువ్వు నీ సౌండింగ్ ని, బావర్ కప్ మొక్క వేసుకుని బావా బావా అంటే. మీను బావా అంటే క్యూట్ గా ఉంది, నువ్వు బావా అంటే మోటుగా ఉంది. ఎందుకు బావా అలా ఎక్కిరిస్తావు? బాబోయ్ చాలా డేంజర్ క్యాండిడేట్ మీను ఇది, అయినా దీంతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? నీకు ముక్కు ఎలాగో నాకు ఇది అలాగ బావా. అయితే ఆగు, దాన్ని ఇన్ని కలిపేద్దాం. అలాగే నాకు కూడా ఎవరినైనా సెట్ చేసే. ఇది బావనే పిలిచింది, నువ్వైతే ఏకంగా బ్రోకర్ని చేస్తున్నాను. బావకి అందంతో పాటు కోపం కూడా ఎక్కువే. ఇంకా లోపల దద్దోజనం పెడుతున్నారంటే వెళ్ళి తినండి, లేకపోతే అయిపోద్ది. దద్దోజనమా? నాకు చాలా ఇష్టం, పదండి వెళ్ళి తినేద్దాం. మీను ఒకసారి కొంచెం ఇటు వస్తావా, మాట్లాడాలి.
ఏంటి బావా? మొన్నటి నుంచి నీతో చెప్దాం అనుకుంటున్నాను, కానీ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదు. తెలుగులో చెప్పు బావా, నాకు అర్థమవుతుంది. జోకులు కాదు మీను. నీతో మాట్లాడి మాట్లాడి నాకు కూడా నీలా జోకులు వేయడం అలవాటు అయిపోయింది బావా. మూడు రోజుల్లోనే ఇంత అలవాటు అయిపోతే మొత్తానికి నాతోనే ఉంటే ఇంకెంత మారిపోతావో. అర్థం కాలేదు బావా. అంటే మీను, ఒరే మను, నీకు అస్సలు సిగ్గులేదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. మరి మర్దల దగ్గరకు వస్తే ఎందుకురా ఓ సిగ్గుపడిపోతున్నావు? లోపలే ఉందో చెప్పాడ్రా. మీను, నువ్వు నా లైఫ్ లో చాలా స్పెషల్. ఎందుకు బావా? ఎందుకు అంటే ఏం చెప్తాం, ఇంకో ఇందుకే బావా బావా అన్నప్పుడల్లా లోపల తీగలు తెగిపోయేవి. నీ అందం వల్ల, నా కరువు వల్ల, లేకపోతే నువ్వు చూపించిన కేర్ వల్ల తెలియదు, కానీ నువ్వైతే నాకు పెచ్చ పెచ్చగా నచ్చేసావు. మీను, ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ ఏం చేస్తాం, బయటికి రాకుండా లోపల పదాలన్నీ పబ్జీ ఆడేస్తున్నాయి. నాకు తెలుసు, నేను ఈ మ్యాటర్ చెప్పేటప్పుడు ఇలా అయిపోతానని తెలుసు. అందుకే నీకు మాట చెప్పడానికి ఓ స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను, అటు చూడు. పువ్వే మీను, కానీ కొంచెం తల పైకెత్తి చూడు, నా ప్రేమ కూడా కనిపిస్తుంది. ఐ లవ్ యూ మీను. చినుకులు మిమ్మల్ని తాకడానికి రాకుతాయి. ఆ క్షణం నువ్వు ఇందామనుకున్న మాటతనను ఒట్టుండి ఖచ్చితంగా వస్తుంది. ఐ లవ్ యూ టూ బావా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఐడియా ఇదే, కానీ అదంతా సెటప్ చేసింది నేనే. ఇంకా చెప్పరా, ఆ పూలు పూ ఇచ్చింది కూడా నేనే అని ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవు? ఛీ, అసలు విశ్వాసం లేదురా నీకు. నువ్వు చెప్పేవని అందులో దూకిశాను, కానీ తర్వాత తెలిసిందే మీ ఇంట్లో పువ్వులతో పాటు జలగలు కూడా ఉన్నాయని. లోపలికి ఎన్ని దూరేసాయి ఏంటో. లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్ మామా. సరే లేట్ అయిపోతుంది, ఇంట్లో కలుద్దాం, వచ్చే బాయ్. ఒరే, అలా వదిలేసి వెళ్ళిపోతారేంట్రా, ఆటో వాడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? మనుగడేడే పొద్దునండి కనబట్టలేదు. ఏమోనండి, నాకు తెలీదు, ఒకసారి వీధిలోకి వెళ్ళి చూడండి. ఏమైంది నాన్నగారు, రైస్ కుక్కర్ లో అలా పొగలు కక్కేస్తున్నారు? ఆ ఫ్యాన్ వేసుకోవచ్చుగా, చల్లబడతారు. వేయాల్సింది ఫ్యాన్ కాదురా, నిన్ను. నేనేం చేశాను నాన్నగారు? అబ్బాబ్బాబ్బా, ఏమి నటిస్తున్నావురా? నటించడమా? అంటే ఏంటి నాన్నగారు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఆ బండి ఏంటి? ఆ బండి మీద మీరేంటి? మీ ఇద్దరి మధ్య ఏకైకలో పక్కపక్కలో ఏంటి? ఏమి నడుతుంది మీ మధ్య? అడుగుతుంటే అమూల్ బేబీ ఎక్స్ప్రెషన్ నడతావేంట్రా చెప్పు. ఇప్పటికీ మీ అమ్మని బండి మీద ఎక్కించుకుని వెళ్ళాలంటే నాకే సిగ్గేహత్తా ఉంటది. అలాంటిది ఒక అమ్మాయిని ఎక్కించుకుని బలాదూరు తిరిగి వస్తున్నావా? డస్ట్ మైసన్. ఏమ్మా, ఆడి బుద్ధి ఎలా పప్పు ఉంది, నీ బుద్ధి ఏమైంది? అలా అబ్బాయిల బండి మీద ఎక్కేయడమే, సమాధానం చెప్పు. చాలు ఎక్క, చాలు. నా బిల్డ్ అంత లేవు, నాకే ఇద్దరు సమాధానం చెప్తావా? పళ్ళు కొరుకుతున్నావేంట్రా? చిచ్చి, మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళు మనసుకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు. వయసులో ఉన్న మనసులు రోడ్డు మీద పడి తిరుగుతున్నాయంటే అర్థమేంటి? అయినా మీకెలా తెలుతుందిలే, రెండు పెట్టలు గూళ్ళో కలిసింటే కుళ్ళుకుని రాయిచ్చి కొట్టే రకం మీరు. ఇందాక అడిగారుగా మీ మధ్య ఏముందని. మా మధ్య ఉన్నది ప్రేమ. ప్రేమ ఇంగ్లీష్ లో లవ్, హిందీలో నాకు తెలియదులే. రే, మర్యాదగా అమ్మాయిని వదిలే. ఒక్కసారి పట్టుకుంది వదిలేయడానికి కాదు, పెళ్లి పేటలెక్కి వందేళ్ళు గడపడానికి. నేను ఒప్పుకోను. నేను కన్ఫర్మేషన్ అడగట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీనునే ప్రేమిస్తా, పెళ్లి చేసుకుని జీవిస్తా, ఎవరు అడ్డొస్తారో చూస్తా. అడ్డు రావడం కాదు, అడ్డంగా నరికేస్తా. రేపు ఉదయమే అమ్మవారి గుళ్ళో నాకు మీనుకు పెళ్లి. ఆటోల్లో వస్తారో టాటా సుమోల్లో వస్తారో మీ ఇష్టం, కానీ వచ్చేటప్పుడు గిఫ్ట్లు తేవడం మాత్రం మర్చిపోవద్దు. బ్యానర్ మీద పేరు గుర్తు పెట్టుకోండి, మను వెడ్స్ మీను.
ఇందాక నుంచి నేను అక్కడ నించుని వాగుతుంటే నువ్వేంట్రా సమాధానం చెప్పకుండా పగటకల్లాగంటున్నావు? ఓ, ఈ అరుపులన్నీ నా మిరపకల్లా. నాన్నగారు, మా మధ్య ఏం లేదండి, అనవసరంగా మీరే తొక్కల అనుమానాలు పెట్టుకుంటున్నారు. నేను నమ్మను, మీ మధ్య ఏదో ఉంది. ఏముందండి బొంగు, గాలి తప్ప ఏం లేదు. ఏమీ లేకపోతే నీ బండి ఎందుకు ఎక్కింది? దీనికి సమాధానం చెప్పరా, వదిలేస్తాను. అంటే నాన్నగారు అది అంటే మీ ఉగ్ర రూపం చూసి భయం వేసింది నాన్నగారు. అవును, ఇంతకీ జెండు బామ్ ఏది? జెండు బామ్ లేదంట నాన్నగారు, అందుకే ఈ పండు బామ్ ఇచ్చారు. ఇది కోసం రుద్దేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయంట. దేవమ్మా క్యాచ్. అవును రే, ఈ కొత్త బట్టలు ఎక్కడి నుంచి వచ్చారా? అంటే నాన్నగారు అమ్మమ్మ ఇచ్చిందండి. అమ్మమ్మ నీకే బెస్ట్ రా బాబు, అల్లుడికే దిక్కులేదు. ఇక్కడ ఎప్పుడో పెళ్ళైనప్పుడు ఇట్టారు కొత్త బట్టలు, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనీసం బనీన్ కొట్ట కూడా పెట్టలేదు. అన్ని తీరిపోయినా క్లినిక్ ఆల్ క్లియర్. మీకోసం అంత కష్టపడి గుడి దగ్గర సెటప్ చేస్తే నన్ను ఒక్కడిని వదిలేసి వచ్చేస్తారా? గుడేంటి సెటప్ ఏంటి? అంకులోయ్ ఈయన కూడా ఇక్కడే ఉన్నారా? ఆరిపోతున్న మంట మీద ఆయిల్ పోసావు కదరా. ఏంట్రా నువ్వు మెడికల్ షాప్ అంటున్నావు, అటు గుడి అంటున్నాడు, అసలు ఏంటి మ్యాటర్? మ్యాటర్ లేదు, వాటర్ లేదు నాన్నగారు. ఇంట్లో పులిహోర తినరా అంటే అటు గుడి దగ్గర దదోజనం కావాలన్నాడు. తీరా తీసుకెళ్తే అక్కడ ఒక పెద్ద క్యూ ఉంది. లేట్ అయితే నాన్నగారు తిడతారా, నువ్వు తినేసి వచ్చాయని చెప్పి వదిలేసి వచ్చాను నాన్నగారు. అంతే పైకి ఎదవలా అంటాడు కానీ నేనంటే విపరీతమైన భయము గౌరవం ఏదోకే. సరేలే ఇక లోపల నాడండి. ప్రేమ ఎంత మధురం కానీ నాన్న అంత కఠినం. ఏంటి మామా రొమాంటిక్ సాంగ్స్ పాడుకోవాల్సినవి, ఇలా సాడ్ సాంగ్స్ పాడుకుంటున్నా? రొమాంటిక్ సాంగ్సా? నా బతుకులో వైలెన్స్ తప్ప రొమాన్స్ ఎప్పుడైనా ఏడిచిందా? మీనుతో బండెక్కితేనే మా నాన్న నాగపంలో బుసగొట్టాడు. ఇంకా పెళ్లిపేటలు ఎక్కుతామంటే డైరెక్ట్ కోటే. వీళ్ళని ఎక్కడ ఉండరు మామా, ఇలా నాన్నల రూపంలో బెల్ట్ కట్టుకుని మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. మామా అర్జెంట్ గా ఏదో చేసి మా నాన్నను మార్చేయాలరా. అయితే మీ అమ్మని మీ నాన్నకి విడాకులు ఇచ్చి వేరే వాడిని చేసుకోమనరా, మారిపోతాడు. కోటే ముఖం కొబ్బరి చట్నీ అయిపోద్ది. నేను అన్నది మనిషిని మార్చడం కాదు, మనసును మార్చడం. మీ నాన్నది మనసు కాదురా మసి, అసలు ఏమాత్రం జాలి దయ కరుణ ప్రేమ లేనిది. ఊరుకోరా బాబు, మా నాన్న గురించి తక్కువ అంచనా ఎత్తను. మా నాన్న మనసు పనసకాయ ఎంత పెద్దది. ఇంకో విషయం తెలుసా, మా అమ్మది నాన్నది లవ్ మ్యారేజ్. డైరెక్ట్ గా కరెంట్ తీగను పట్టుకుండా ఇంత షాక్ కొట్టారు కదరా, మీ నాన్న ఏంటి లవ్ ఏంటి? ఫస్ట్ లో నేను ఇలాగే షాక్ అయ్యా, కానీ ఆ తర్వాత మా నాన్న ఇచ్చే షాకుల్లో ఈ షాక్ కొట్టుకుపోయింది. నాకు లవ్ స్టోరీలు అంటే ఇంట్రెస్ట్. మీ నాన్న స్టోరీ ఏంటో చెప్పవా? అదో పెద్ద జోదా అక్బర్ లేరా బాబు, నాకు కూడా పూర్తిగా తెలీదు. ఎప్పుడైనా ఖాళీ ఉంటే మా అమ్మమ్మని అడగాలి. అయితే పదరా వెళ్ళి అడుగుదాం. అయితే ఓ పంజే, లోపల మా నాన్న లుంగి కట్టుకుని ఖాళీగా కూర్చొని ఉన్నాడు, వెళ్ళి అడుగు, ఇంకా ఎవరంగా చెప్తాడు స్టోరీ. అమ్మా వద్దులే, ముందు ఫోకస్ నా లవ్ స్టోరీ మీద పెట్టు మావా. నీ లవ్ స్టోరీని బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత నాది, ఇంకా చూడు రేపటి నుంచి. ది నెక్స్ట్ డే మనం అర్జెంట్ గా పొలం గట్టుకెళ్ళాలిరా. బాత్రూమ్ లు ఖాళీ లేవా? అందుకు కాదురా, నువ్వు మీనూని కలవడానికి. మీనూని కలవడానికి పొలం గట్టుదాకా ఎందుకురా, రోజంతా ఎక్కడెక్కడ తిరుగుద్దిగా. మీరిద్దరు ఎక్కడ మాట్లాడేసుకుంటారో అని మీ నాన్న వాచ్మెన్ లా కాపలా కాసేస్తున్నాడు. అమ్మ నాన్నోయ్, మరి మీను పొలం గట్ట దగ్గరికి ఎలా వస్తుంది? మీ తాతకి రోజంతా పొలంలో పనుందంటే మధ్యాహ్నం క్యారేజ్ మీనూకి ఇచ్చి పంపమని మీ అమ్మమ్మకి చెప్తుంటే విన్నాను. ఎస్, అయితే ఎవరికి డౌట్ రాకుండా మనం ఇప్పుడే మా తాత పొలంకి వెళ్దాం. మధ్యాహ్నం క్యారేజ్ పెట్టుకుని మీను వస్తుంది. ఓ పక్క మా తాత బాక్స్ లో ఉన్న పులిహార తింటుంటే పక్కకి వెళ్ళి మీనుతో నేను పులిహార కలుపుకుంటా. వండర్ఫుల్ ప్లాన్ రా, వండర్ఫుల్ ప్లాన్. ప్లాన్ నాదిరా, నీదేరా బాబు, పద ఇంప్లిమెంట్ చేసేద్దాం. తాతగారు మేము కూడా మీతో పొలంకి వస్తామండి. పొలంకా? మీరెందుకర్రా? ఒకసారి చూద్దామని తాతగారు. ఇప్పుడు బాగా ఎండగా ఉంది కదా, ఏ సాయంత్రం వద్దులే. మేము వస్తుంది చూడడానికి కాదు తాతగారు, పని చేయడానికి కూడా. ఎస్, వీ వాంట్ టు బికమ్ ఫార్మర్స్. నిన్న మిడ్ నైట్ మహర్షి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఎప్పుడు పందిలా ప్లేట్ నిండా తినడం కాదు, పంట కూడా పండించాలని రియలైజ్ అయ్యాను. ఫుల్ టైం కుదరకపోయినా అట్లీస్ట్ వీకెండ్ ఫార్మింగ్ అయినా చేద్దామని ఫిక్స్ అయ్యాను. Yes, farming is life. Life is farming. అందుకే తాతగారు ఈ రోజంతా మీతోనే ఉండి మొత్తం వ్యవసాయం నేర్చుకుని మేము కూడా మహర్షిలా అయిపోతాం. మంచిదిరా పిల్లలు, మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు గర్వంగానే ఉంటదండి, కానీ తర్వాత పంట గొల్ల అయిపోద్ది. వచ్చాడు అయినా మీరు పొలంకెళ్ళి ఏం చేద్దామని రా.
కలుపు మొక్కలు పీకుతాం నాన్నగారు. ఇప్పుడు ఏంటి? మీరే పెద్ద కలుపు మొక్కలు, ఇంక మీరేం పీకుతారా? ఇప్పుడు ఎలాగే అంటారు, రేపటికి మేము ఒక 50 ఎకరాలు పండించేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు మా గొప్పతనం. ఇలా ఎక్కడనే తెలుస్తుందిరా మీ పనితనం. అల్లుడు గారు పోలేండి, ఓసారి తీసుకెళ్తే ఏమైంది మీరు పదండరా. అవమ్మా క్యారేజ్ పంపడం మర్చిపోకే. చూసావా మావా, మా ఊర్లో పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో. పక్క ఊర్లో పొలాలు ఎర్రగా ఉంటాయి మావా. అక్కడ ఎవరో అమ్మాయి ఉన్నట్టుందిరా. అవును మావా. పాపం కర్ర కట్టేశారేంటి? ఏ జాంకాయ దొంగతనం చేయడానికి వచ్చి ఉంటది, పట్టుకుని కట్టేశారు. సర్లే గాని పద పని మొదలెడతాం. ఫస్ట్ ఏం చేద్దాం మావా? అది చూడు ఏ పిచ్చి మొక్కలు ఉన్నట్టున్నాయి, పద అవన్నీ పీకేద్దాం. పిచ్చి మొక్కలన్నీ పీకేస్తున్నాం తాతగారు. మీరు పీకుతుంది పిచ్చి మొక్కలు కాదురా, మంచి పండునే. ఓ సారీ తాతగారు, మాకు ఇవన్నీ కొత్త కదా. ఓ పని చేద్దాం, మీరుని మన పనుల్లో పొలంలో పని చేస్తా ఉండండి, మేము ఆ చెట్టు కింద కూర్చుని చూస్తా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తా ఉంటాం. ఏట్రా చూసేది, పని చేయాల్సిందంతా మీరే. మీరేదో పని చేస్తాం అన్నారని పనులు కూడా పంపేశాను, ఇప్పుడు పని అంతా మీరే చెయ్యాలి. అలా ఇలా ఇంకేం లేదు మావా, పని చేయడమే. అక్కడ మన గేదెలు ఉన్నాయి, వెళ్ళి పాలు పెట్టకండి. మహర్షిలో ఈ సీన్ చూపించలేదు కదా. సినిమాల్లో అన్ని చూపించరా, బయట పాళ్ళు ఉంటాయి, వెళ్ళి పితికేయండి. తాతగారు మాకు పాలు తాగడం అలవాటు ఉంది కానీ పితకడం అలవాటు లేదండి. ఒకసారి పితికితే అదే అలవాటు అయిపోద్దులేరా. గేదెలు భలే క్యూట్ గా ఉన్నాయరే, పదా వెళ్ళి పిసికేద్దాం. పిసకడం కాదు పితకడం, పదా. ఇంటికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నీళ్లు తీసుకుని కొట్టాలరా. ఏచి నా మీద కాదు, గేదె పొదుగు మీద. ఓకే మామా. ఆ తర్వాత బుజ్జగించో భయపెట్టో గేదెను మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కరెక్ట్ గా గురి చూసుకుని పొదుగు కిందే బిందెట్టాలి. ఆ వెంటనే మన రెండు చేతులతో పొదుగును పట్టుకుని పితికితే అని పాలు బిందులో పడతాయి మామా. ఇంకేనా? చాలా సింపుల్ మావా, లెట్స్ స్టార్ట్ పిట్కింగ్. ఓ గేదె, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, నాకు కొంచెం ఎక్కువ మిల్క్ ఇవ్వా ప్లీజ్. ఏం చేస్తున్నావురా? బుజ్జగిస్తున్నాను మావా. ఇలాగంటే ఇంక నువ్వు పితికినట్టే, ఇప్పుడు నేను ఎత్తాను చూడు దీనికి. ఏయ్ సైలెన్స్, నువ్వు కోఆపరేట్ చేస్తే వెంటనే నా పని చేసుకుని వెళ్ళిపోతాను. అదే కంటిన్యూ కంటిన్యూ. అదే ఈ రోజు పాలతో వరద వచ్చేయాలి మన ఊరికి. ఫస్ట్ వాటర్ కొట్టాలి కదా. అదే వాటర్ బాగా చల్లగా ఉన్నట్టున్నాయి, ఏం పర్వాలేదే 5 మినిట్స్ లో ఫినిష్ చేస్తా. ఇప్పుడు పొదుగును పట్టుకుని పెతకాలి. దీని పొదిగేది కనపట్లేదు. అంబా ఏమైంది మావా? మావా దీనికి పొదుగు లేదురా, పాపం ఎక్కడ పడిపోయినట్టుంది, ఎదుగుతుంటే కన్నింది. ఒరే గేదె, అది దున్నపోతురా, దానికి పొదుగు ఉండదు. తూచ్, ఈ విషయం నువ్వు నాకు ముందు చెప్పలేదు. నేను అడిగా, నేను పెతకను, ఎలా చెట్టు కింద కూర్చుంటా బాయ్. ఓరిడేసాలు కోకోనట్ ట్రీ దీని కింద కూర్చుందాం, ఆ పాటలు అయ్యే ఆడు పడతాడు, ఇక్కడ మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. కోకోనట్ బాగైందా, అలిగేసి వెళ్ళిపోతావా నీ అలకలో నా పిలక. లంచ్ టైం అయిపోయింది కానీ ఇంకా మీను రాలేదేంట్రా. నేను అదే వెయిట్ చేస్తున్నాను మావా, నీ దాకలి నాది ప్రేమ. ఎవరో వస్తున్నట్టున్నారు. ఇంకెవరు? మీనువే. ఇదేమెంట్రీరా మావా? క్యారేజ్ పెట్టుకుని హీరోయిన్ వస్తుంది అనుకుంటే విలన్ కూడా వస్తున్నాడేంటి మావా? ఏంటి నాన్నగారు మీరు వచ్చారు? ఏ నువ్వెవరిని ఎక్స్పెక్ట్ చేసావు? నేనెవరిని ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఈ ఎండలో ఎందుకు మీకు శ్రమ అని. ఇయ్యే తగ్గించుకుంటా మంచిది. మావా నేను నిన్నే చూస్తుందిరే. నాకు తెలుసురా, కానీ ఎదురుగా మా నాన్న ఉన్నాడని ఆగుతున్నా. ఏ ఉంటే ఉన్నాడురా, అట్లీస్ట్ ఒక నవ్వేనా నువ్వు. ఏంట్రా గాల్లో దోసలేహేస్తున్నావు? అదే ఏం లేదు నాన్నగారు, పురుగులు. సర్లే ఇదిగో క్యారేజ్, తాతయ్యతో కలిసి తినేసేయండి, మేము వెళ్తున్నాం. అప్పుడే మరి లేకపోతే ఎక్కడ ఉండి ఇత్తనాలు చల్లమంటావా? అంటే బాగా ఎండగా ఉంది కదా, కొంచెం చల్లబడ్డాక వెళ్తారేమో అని. ఈలోగా మాకు కూడా కొంచెం టైం దొరుకుద్ది. ఈ ఎండగిండా జాంతని మేము వెళ్ళిపోతున్నాం. మామా ఏదో చేయరా. ఏంటంకిల్ మీరు, ఫస్ట్ టైం మేము ఫార్మింగ్ చేస్తే ఏం చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇలా రండి నేను చూపిస్తాను మేము ఏమేం చేసామో. ఒరే ఏంట్రా లాక్కుపోతున్నా. రండి అంకుల్.
పొలాల దగ్గర గడ్డి మామలు ఎందుకు ఎడతారా అనుకున్నాను. ఇలా సీక్రెట్ గా కలుసుకోవడానికి అన్నమాట. అయినా ఎందుకు బాబా నీకు ఈ పొలం పనులన్నీ? చూడు ఎలా కమిలిపోయావు. ఇదంతా నీకోసమే. నేను ఇంట్లో ఉంటే కంఫర్ట్ గా నీతో మాట్లాడలేనని ఈ ప్లాన్ వేసాం. నా కోసం ఎంత కష్టపడుతున్నావా బాబా? నీ కోసం కష్టపడడం ఏంటి మీను? అవసరమైతే తాజ్ మహల్ లాగా నీను మహల్ కూడా కట్టేస్తాను. నీలో అంత ప్రేమ ఉందా బావా? ఉండేది మీను, కానీ పావుగంట క్రితమే పోయింది. అదేంటి బావా? నువ్వు ఒక్కదానివే వస్తావు అనుకుంటే మళ్ళీ మా నాన్న ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు బావా, ఆయనే తోడుగా వస్తానన్నారు. ఆయనేం తోడుగా రాలేదు, పడగెత్తుకుని వచ్చాడు. మన ఇద్దరి మీద డౌట్ వస్తే కాటేసేద్దామని. ఓ అవునా బావా? ఇంత అమాయకురాలు ఏంటి మీను నువ్వు? సారీ బావా. ఈ అమాయకత్వానికే ఇంకా నచ్చేసావు. ఓ బావా సరే వెళ్ళిపోతున్నాను. వద్దు ఉండు. ఒరే ఏంట్రా, మీరు చేసిన పనులు చూపిస్తానని చెప్పి పొలాలన్నీ తిప్పేస్తున్నా, ఇంతకీ ఏం చేశారా మీరు? గుద్దనంటే ముక్కు ముఖం ఏకమైపోతాయి. ఇలా సొల్లు కబుర్లు నాకు కాదు, వెళ్ళి మనుగడ చెప్పు. అనవసరంగా నా టైం వేస్ట్ చేసావు పదా. ఇంకో కోళ్ళ పిల్ల, కోళ్ళ పిల్ల టైం అవుతుంది రా అమ్మ వెళ్దాం. కోళ్ళ పిల్ల అంటే మీరు? మీరు ఏంట్రా మీరు? మీరు అది నాకు మేనకోళ్ళు అవుతుగా. తొందరలోనే కోడలు కూడా అవుతుందిలేండి. హా మావయ్య వెళ్దామా? నువ్వేంట్రా ఓ మురిసిపోతున్నా? మనం ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్ళు కోడల పిల్ల అంటే వచ్చే కిక్కే వేర్రా. అయినా సింగిల్స్ ఎంతకే గడివి, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తలే. ఆ మావయ్య వీళ్ళిద్దరు ఏ పని చేయకుండా దొంగ నాటకాలు ఆడుతున్నారు. మీరేం మొహమాట పడకుండా అన్ని పనులు చేయించండి, డబ్బకు పులుసు కారిపోవాలి. Much, much, much later. అమ్మా మీ నాన్న చెప్పడమేమో గాని మీ తాత పెళ్లి తీసాడురా. అవును మామా, ఒళ్ళంతా ఫుల్గా పులిసిపోయింది. రే ఇంటికి వెళ్ళంటే ఫుల్గా తినేసి పడుకుని పోతాను. మళ్ళీ నువ్వు మూన్లో మీను కనిపిస్తుంది, కొండ మీద కోతి కనిపిస్తుంది అన్నావంటే కొట్టేస్తాను. అని అంత ఓపిక లేదులే మామా. వెళ్ళంటే మీను చేత వేడి నీళ్ళు ఎట్టించుకుని స్నానం చేసి నేను రిలాక్స్ అయిపోతా. ఏంట్రా మీ ఇంటికి ఏదో కారు వచ్చింది? ఏంటమ్మా ఏదో కారు వచ్చింది, ఎవరిది? రావడమే కాదు వెళ్ళిపోయింది కూడా. అదేనమ్మా, ఎందుకు వచ్చింది, ఎందుకెళ్ళింది? మీను అర్జెంట్ గా తీసుకురమ్మని మీ మావయ్య కారు పంపారా. ఓ రానని చెప్తే కారు తిరిగి వెళ్ళిపోయిందా? కాదురా, మీను కూడా వెళ్ళిపోయింది. రే నేను పోతాను రా, నేను పోతా, నాకొద్దు నాకొద్దు లైఫ్, నన్ను వదిలే మావా, నన్ను వదిలే, నేను పోతాను. నేనేం పట్టుకోలేదు మావా. అమ్మో హైట్ మరీ ఎక్కువగా ఉంది, దూకితే తలకే పొచ్చకేలా నుజ్జైపోద్ది. నేను దూకేస్తుంటే కనీసం ఆపవా మావా. అంటే ఇలాంటి దూకడాలు ఎప్పుడు టీవీలోనే చూశాను కానీ లైవ్ లో ఎప్పుడు చూడలేదు మావా. నాకు అర్జెంట్ గా బీర్లు సిగరెట్ ప్యాకెట్లు కావాలి. ఎందుకు మావా? ఎందుకంటావేటి మావా, అమ్మాయి దూరం అయిపోతే నీలా ఖాళీగా కూర్చుంటారు అనుకున్నావా? దేవదాస్ నుంచి అర్జున్ రెడ్డి దాకా అందరూ ఏం చేశారు? బీర్లు తాగారు, సిగరెట్లు కాల్చారు, బోల్డ్ అండ్ సాడ్ సాంగ్స్ వేసుకున్నారు. అర్జెంట్ గా నేను అడిగిన అన్ని అరేంజ్ చేయి, కుదిరితే ఒక్కొక్క పిల్లని కూడా. ఓకే మావా, డబ్బులు మీ నాన్న దగ్గర తీసుకోమంటావా? ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ నాది కాదురా, నీది. మావా నాది ఓవర్ యాక్షన్? ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా నీకు? మీను ఓ మీను నా అందమైన మీను, వదిలేస్తే ఆ పెయిను ఎవ్వరికి చెప్పుకోను. అయినా మీ సింగిల్స్ ఎంత కగాలకేం తెలుస్తుందిలే, మా ట్రూ లవ్ బాధలు. ఈ పిల్లేశాలే మానుకుంటే మంచిది. పిల్లేశాలు అనడానికి మాదేమి లేత ప్రేమ కాదురా, లోతు ప్రేమ. ఇంత లోతులో ఉన్నాక వదిలేసి వెళ్ళిపోతే తట్టుకోవడం కష్టమే మావా. ఒరే అమ్మాయి ఏం వదిలేసి వెళ్ళిపోలేదురా, వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. అట్లీస్ట్ నాకైనా చెప్పాలి కదా మావా. ఎలా చెప్పుద్దిరా, ఆ అమ్మాయి దగ్గర నీ ఫోన్ నెంబర్ ఉందా? లేదు మావా. మరి నీ దగ్గర అమ్మాయి నెంబర్ ఉందా? వెనకెనకే తిరుగుతుంది కదా అని తీసుకోలేదు మావా. మరి ఇంక వదిలేసి వెళ్ళిపోయిందని ఎలా అనుకుంటావు, ఏదో పని ఉండి వెళ్ళుంటది. అంతే అంటావు మావా? అంతేరా మావా. మళ్ళీ ఏంట్రా? మీ నుండి చూడాలనిపిస్తుందిరా, ఐఎమ్ మిస్సింగ్ హర్ రా. మధ్యాహ్నం కదా చూసాము, అప్పుడే మిస్సింగ్. లవ్ అంటే అంతే మామా, ఓ పూట చూస్తే సరిపోదు, ప్రతి పూట చూసేయాలనిపిస్తుంది. అయితే ఆ చందమామని చూడు మామా, నీకు అందులో మీను కనిపిస్తుందిగా. ఇప్పుడు కనిపించట్లేదు మామా. ఏంటోరా బాబు మీ లవర్స్, ఉత్తప్పుడేమో చందమామలోనే నీల బిందులోనే ఊహించుకుంటారు, ఇలాంటప్పుడు మిస్సింగ్ అని ఓ పిసికేసుకుంటారు. మామా
ఇప్పుడు కావాల్సింది ఎటకారం కాదు, నీ సహకారం. అర్జెంట్ గా మీనూని చూడాలి. ఏదైనా ఐడియా చెప్పు. ఐడియాలు ఏంటెందుకురా, కింద మీ తాత బుల్లెట్ ఉందిగా, ఎక్కి తొక్కితే మీను వాళ్ళు ఊర్లో ఆగుద్ది. సూపర్ మామా, పద వెళ్ళిపోదాం. రే ఇప్పుడు వెళ్తే దొంగలు అనుకుంటారా, రే పొద్దున్నే వెళ్దాంలే. The next day. Mama, ready? Ah, mama. Shirt bond da? Bond re. T-shirt? Bond re. Mar pant? Dryer kuda bond re, babu. Thanks, mama. Inga pada, yeldam. Intiki avurlo meenu illa ekkada telusa mama? Teliyadu mama. Ee situation lo dress kanna address important. Amma edir pannappudu nu background music meeda pettin shraddha. Ee address lo phone number le kanukodam meeda pettunte baagundedi. కూల్ మామా కూల్, దీనికి ఎందుకో ఇదైపోతావు, అడ్రస్సే కదా, అమ్మమ్మ అడిగితే చెప్పేద్ది. అమ్మమ్మ అమ్మమ్మ బేబమ్మా, నేను పిలిచింది అమ్మమ్మని. నువ్వు వచ్చావేటి, ఈ మధ్య చెవులు ఏమన్నా వీక్ అయ్యాయా? నా చెవులు బానే ఉన్నాయిరా, నీ బ్రెయినే బురదలో కాలేసింది. ఏంటి బేబమ్మా అంత మాట అంటావు? మరి లేకపోతే ఇప్పుడు దాకా మీ నాన్న ఒక్కడికే అనుమానం ఉండేది, ఇప్పుడు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మీను డీటెయిల్స్ కనుక్కుంటే అనుమానం ఇల్లంతా పాకుద్ది. కరెక్టే బేబమ్మ, మరి ఇప్పుడు మీను అడ్రస్ ఎలా తెలుస్తుంది? మీను ఏమైనా పాకిస్తాన్ లో ఉంది, పక్కూర్లోనేగా ఉంది, తిప్పి కొడితే పది ఇదులు కూడా ఉండవు, ఇల్లు చెల్లెడి అయితే ఈజీగా దొరికేస్తుంది. ఓకే బేబమ్మ, వెళ్ళొస్తాం, బ్లెస్ మీ. క్షేమంగా వెళ్ళి ప్రేమంగా రండి. వన్ నిమిట్ 1000 రూపాయలు కూలుకూలు పే చేశాను, ఖర్చులకు వాడుకోండి. బేబమ్మ మరి నాకు ఈ తొండగడు కొన్ని ఇమ్మసాడు కొనివ్వరా. అమ్మయ్యా మామా, మా నాన్న లేడురా, పద వెళ్ళిపోదాం. రే వచ్చాడు, ఎక్కడికి రా, నక్కి నక్కి వెళ్తున్నారు. గగనపు వీధి వీడి వరకు వెళ్ళిపోయిన నీలినప్ప కోసం. మామా ఇప్పుడు ఈ పాట అవసరమా? పవన్ కళ్యాణ్ అత్తాలింటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే పాట వేశారు మామా. ఇప్పుడు నేను మా అత్తాలింటికి వెళ్తున్నానని మా నాన్నకు తెలియదా? మొయినూరు. ఏంట్రా ఏదో ప్లాన్ చేస్తున్నారు? ప్లాను కాదు ప్లేను కాదు నాన్నగారు, పక్క ఊర్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారంటే ఈయన తీసుకెళ్తున్నాను. గాడిద లేదు గాడు, ఇడిగెందుకురా పోలియో డ్రాప్స్. అంటే నాకు చిన్నప్పటి నుంచి పోలియో డ్రాప్స్ ఇష్టం అంకుల్, ఎక్కడ వేసినా ఎదుక్కుంటే వెళ్ళిపోతుంటా. అంటే చిన్నప్పటి నుంచి బేవర్సే అన్నమాట. మీ నాన్నకి మనం బేవర్స్ గెలవని ఒప్పుకునేదాకా నిద్ర పట్టదేంట్రే? నాన్నగారు మీరు ఇప్పుడు వదలలేదు అనుకోండి, అక్కడ క్యూ పెరిగిపోద్ది, వీడు తట్టుకోలేడు మళ్ళీ. అవును అంకుల్, నా దశలే చిట్టి ప్రాణం. సరేలే ఎల్ తాగలానండి. థ్యాంక్ యూ అంకిల్. ఈ అవ్వరం ఏదో తేడాగా ఉందే. గోడ మీద తెల్ల పిల్లిలా, నీటిలోన చేప పిల్లలా, గుండెలోన ప్రేమ దోమల, కుట్టినావుగా కోరుకున్న కోడి పిల్లవే, వెళ్ళిపోయిన ఎలక పిల్లవే, జాలి లేని జింక పిల్లవే, ఉండలేని ఉడత పిల్లవే, మీనూరా ఇలా కలిసి ఒకటిగా ఉందాంరా, మీను కనపడవా. అరే పిట్ల కొట్టుకునే వాళ్ళ పాట ఏంట్రా? నా ప్రేమనంతటినీ ఒక పాట రూపంలో చేసి పెట్టాను మావా. రే నువ్వు అర్జెంట్ గా పాటలు ఆపలేదంటే నేను బండి ఆపేసి ఆటో ఎక్కి వెనక్కి వెళ్ళిపోతాను, నువ్వు ఒకటి వేలు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఆపేతాను లేరా బాబు, ముందు నడుపు నువ్వు. ఓ అలకోటి మళ్ళీ మాట్లాడితేనే మావా. ఇదేరా మీను వాళ్ళ ఊరు. ఊరంతా మీను వాళ్ళదేనా మావా? కాదు, ఈ ఊర్లో ఒక ఇల్లు ఒకటే వాళ్ళది. అంగో ముందు ఎవరో ఆంటీ వస్తుంది, అడ్రస్ అడుగు చెప్పుద్ది. ఆంటీ మీకు మీను వాళ్ళ అడ్రస్ తెలుసా? ఏంటి ఎవరా నీకు ఆంటీ, పెడక మాకుడా. సారీ మ్యామ్, డూ యు నో మీనూస్ హౌస్ అడ్రస్? ఏమో నాకు తెలీదు. మరి ఎందుకే ఓ బిల్డప్ ఇచ్చో, వెళ్ళి పెడకలేయా నువ్వు కొట్టుక. ఎంత ధైర్యమే నీకు, మా మామ మీద పెడక కొడతావా? పెడక బా ఫ్రెష్ గా ఉంది మామా, స్మూత్ గా మెత్త మెత్తగా తగులుతుంది. మనం చూడని పెడకలేట్రా, ముందేదో హోటల్ ఉన్నట్టుంది కదా, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందాం. ఈ గేదె ఏం తిందో ఏటో, స్మెల్ బాగోట్లేదు. మామా కౌంటర్ లో ఎవరో తాత కూర్చుని ఉన్నాడు కదా, మీను గురించి అడుగుదాం. తాత నీకు మీను తెలుసేటి? తెలుసు బాబు. తెలుసా, చూసావా మామా ఎంత ఈజీగా పట్టేశావా. తాత ఎందుకు మీను ఎక్కడ ఉండేది? ఇంకో బాబు నా వెనకాలే. వెనకాలేనా, ఏదోసారి పిలు. ఇడ్లీ వడ, పూరి, పొంగల్, ఉప్మా, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, సెట్ దోశ, రవ్వ దోశ, పెసరట్టే. కోట్ట ముఖం మినపట్టు అయిపోద్ది. తాత మేము అడిగింది మీను, నువ్వు చెప్పింది మెను. నాకు తెలిసిన మీను ఒకటే, అది మీతో చెప్పేశా, కావాలంటే తినండి లేకపోతే వెళ్ళిపోండి. కడుపు ఏదోటి కావాలంటుందిరా, ఏదోటి చెప్పరా. మీను ఇల్లు దొరికేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. భయ్యా ఒక బూస్ట్. నాకు హార్లిక్స్. మామా తాగిందంతా దిగేదాకా లెట్స్ సచ్ ది విలేజ్. మామా
ఇలా ఎదిగితే మీను దొరకదురా. మరి ఎలా ఎతకాలి మావా? తల్లి ఉన్నాడు ఇల్లు మాత్రమే చూస్తాడు, తన దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. నీ ఎలివేషన్ లాపి ముందు ఏం చేయాలో చెప్పు. మన మీను తీసుకెళ్ళడానికి బ్లాక్ కార్ వచ్చిందిరా. అయితే ఇక్కడ బ్లాక్ కార్ పార్క్ చేసిన ఇల్లు ఏమైనా ఉందంటే అది మీనుదే. హార్లిక్స్ బాగానే పనిచేసిందిరా. నేనేది ఊరికే తాగను మావా, ఏదైనా యూజ్ అయితేనే తాగుతాను. మావా అంగోరా, ఆ ఇంటి ముందు బ్లాక్ కార్ పార్క్ చేస్తుంది. అయితే అదేరా మీను వాళ్ళ ఇల్లు, ఒక్క నిమిషం ఉండు చూసొస్తా. మావా ఆగరా. లోపల మీను ఉందా మావా? లేదురా, ఇంతింత పళ్ళు వేసుకుని డాబర్ మ్యాన్ ఉంది. దునియా అంతా చూడడం కాదు మావా, ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్న బోర్డు చూడాలి. సర్లే, ఇంకా పక్క వీధి ఒకటే బ్యాలెన్స్, పద వెతుకుతాం. మీను నిలయం మావా, 100% రా, ఇదేరా మీను వాళ్ళ ఇల్లు. నన్ను చూస్తే మా అత్తమామ గుర్తుపడేస్తారు, నువ్వు ఓసారి కనుక్కొని వచ్చాయి. మామా లోపల కుక్కలే ఉండవురా. కరిపించుకున్నాడికి తెలుసుది దాని నొప్పి ఏంటో. లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్ అన్నావు కదా మామా. ఎల్లు మామా, కుక్కల సంగతి పక్కన పెట్టు, లోపల ఉన్న మీ అత్తమామ ఎలాంటోలో మీను కోసం అబ్బాయి వచ్చాడంటే నన్ను కుమ్మేస్తే. అందుకే నా దగ్గర వండర్ఫుల్ ఐడియా ఉంది మామా. నీ లవ్ కోసం ఎన్నైనా చేయాల్సి వస్తుందిరా. గొంతు మార్చు మామా, లేకపోతే దొరికిపోతావు. లేరమ్మా. ఎవరమ్మా నువ్వు? నా పేరు ముఖేష్. ఎందుకు వచ్చావు తల్లి? తల్లి కాదండి, మీను కోసం వచ్చాను. మీను ఫ్రెండ్వా నువ్వు? అవునండి. మీరు మీను మమ్మీయేగా? అవునమ్మా. కొంచెం ఎందుకమ్మా, మొత్తం పిలుస్తానుగా. పిలండి పిలండి. మీను మీ ఫ్రెండ్ ఎవరో వచ్చింది, ఒకసారి ఇలా రావే. ఏంటి మీను ఒక్క రోజుకి ఎంత లావైపోయింది? మీ ఇద్దరు మాట్లాడుతున్నాను అమ్మా, నాకు వంటగదిలో పని ఉంది. నేను మీను ముక్కుని, నీకోసం ఇలా వచ్చాను. ముక్కు? ఏ ముక్కు? ఏంటి మీను, అప్పుడే నన్ను మర్చిపోయావా? నువ్వు లావే అయ్యావనుకున్నాను, గతం కూడా మర్చిపోయావా? అయినా ఏంటి ఇంత లావైపోయావు? నైట్ ఎక్కువ తినేసావా? నైట్ ఏంటి, నేను ఎప్పుడు ఎక్కువ తింటా? సర్లే, మను నీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు, ఓసారి బయటికి రా. మనువా? ఆడెవడు? ఆడెవడా, ఎంత మాట అన్నావే. ఖాళీగా ఉన్న మా మామని బాగా నీ వైపు తిప్పుకుని పిచ్చోడిని చేసేసి రోడ్డు మీదకి లాగేసి ఇప్పుడు ఎవడాడు అంటావా? చూడవే, ఆ కోతి ముఖం వేసుకుని ఎంత అమాయకంగా చూస్తున్నాడో చూడు. ఆ ముఖం చూస్తుంటే జాలయ్యట్లేదా నీకు? అసహ్యమేంటి? ఫస్ట్ అందంగా ఉన్నావంటారు, తర్వాత అసహ్యంగా ఉన్నావంటారు, మీరెంత ఇంతేనా? దవడకేమైందిరా, సైడ్ అయిపోయింది. రాంగ్ నెంబర్ రా. అప్పుడప్పుడు ఇలాంటి రాంగ్ నెంబర్లు కామనే మావా, ఇంకెన్నో ఇల్లు లేవు, వాటిని కూడా కవర్ చేస్తే నేను దొరికేది. నేను దొరికే లోపు నేను దమ్ బిర్యానీ అయిపోయేలా ఉన్నాను రా. ఈ రోజుకి నా ఓపిక అయిపోయింది, ఇంకెంటికి వెళ్ళిపోదాం మావా. ఏంటి మావా అలాగంటావు, నా చిట్టి కదా, నా ముక్కు కదా. మావా ఇప్పుడైతే నన్ను తీసుకెళ్తే సరిపోద్ది, కొంచెంసేపు అయితే మోసుకుని వెళ్ళాలి, ఒక అడుగు కూడా వేసే పరిస్థితిలో లేను. అవసరమైతే రేపు పొద్దున్న మళ్ళీ వద్దాం. సర్లే మావా, పద వెళ్ళిపోదాం. ఇదేంటి సడన్ గా కరెంటు పోయింది, అమ్మో అసలే చీకటి అంటే నాకు భయం. భయపడకు బావా, నేను దీపం తెచ్చేసానుగా. నువ్వేంటి మీను ఇక్కడ, వెళ్ళిపోయావన్నారు? వెళ్ళి చాలా రోజులైంది కదా, ఇంకా వచ్చాయని చెప్పి నాన్నగారు కారు పంపించారు బావా. ఇష్టం లేకుండానే వెళ్లాల్సి వచ్చింది, కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు లేకుండా ఉండటమే కష్టం అనిపించింది బావా. నిన్ను చాలా మిస్ అయ్యాను బావా, అందుకే ఇంకా అమ్మమ్మకి వంటలో బాగాలేదని చెప్పేసి వచ్చేసా. నువ్వు అమ్మాయికి రావాలనుకున్నావు మీను, పెద్ద ప్లాన్ చేసావు. మరేం చేయమంటావు బావా, నీతో ప్రేమలో పడ్డాక నేను కూడా నీలాగే అయిపోయా. నా కోసం అంత దూరం నుంచి వచ్చి ఇంకా దూరంగా నిలబడిపోతావే, ఇలా దగ్గరికి రా.
కరెంట్ ఎప్పుడు వచ్చింది? హాల్ అంతా హౌస్ ఫుల్ అయిపోయిందేటి, మన సినిమా అంతా చూసారా? బెల్ట్ అందుకో లక్ష్మి, మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని ముందు నుంచి నాకు డౌట్ గానే ఉందిరా, కానీ ఇప్పుడు కరెంట్ రావడంతో క్లారిటీ వచ్చింది. ఒరే మను, ఏం పనులు రా ఇవి? చీకట్లో చిందులు చూసావుగా, అర్థం కాలేదా? నీ కొడుకు ప్రయోజకుడు కూడా అవుతాడు అనుకుంటే ప్రేమికుడు అయ్యాడు. ఇంకోసారి గుండె నొప్పి అన్నావు అంటే గుండు పగల కూడా వేస్తాను. నువ్వు నీ చెండు బాబు నాటకాలను ఆడు దొరికిపోయేసరికి అమ్మో అండవు, అది కవర్ చేయడానికి నువ్వు అబ్బా అండవు, నిన్ను చూసి అయ్యో అని నేను కరిగిపోవడం. ఇవాళ కరిగేది లేదు, తరిగేది లేదు, నిజాలకు అడిగాల్సిందే. అల్లుడు గారు ఎందుకండి అంత కోపడతారు? మరి కోపడకుండా కింద పడమంటారా? చిన్నపిల్లలు ఏదో తెలియక చేశారండి. చిన్నపిల్లలు చేసే పనులండి అవి, అడ్డగాడిదలు ఎదిగాడు చూడండి ఎలా చూస్తున్నాడు. హోసే మేను, నీ బుద్ధి ఏమైందే? చూడు మావయ్యకి ఎంత కోపం వచ్చిందో. అయినా బావ ప్రేమ ముందు మావయ్య కోపం ఏం కనిపిస్తుంది లేండి, ప్రేమ కావాల్సి వచ్చిందంట. ప్రేమ ఇన్నాళ్ళు కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నావు అనుకున్నాను, ఇప్పుడు లవ్ కూడా ఎక్కిందేటి. ఇంకా చాలండి, వదిలేండి. నన్ను ఆపక లక్ష్మి, ఇవాళ ఆడోనైనా తేలిపోవాలి. చదువు ఎక్కలేదు, సహించా, బేవర్సగా తిరిగాడు, భరించా. ఇప్పుడు ఎలాంటి అడ్డమైన పనులు చేసి అడ్డంగా దొరికిపోతే ఆలోచించేది లేదు, అంగీకరించేది లేదు. ఏమే ఈ నేయడానికి బెల్ట్ ఒకటే సరిపోదు, ఇంట్లో ఆయుధాలన్నీ కావాలి. కర్ర నుండి చీపిరి కట్ట దాకా కనిపించినన్ని తెచ్చే. ఏం చేస్తురి, ఏం చేస్తురి అంకిల్? మీరైతే పర్ఫార్మెన్స్ ప్యాక్ అడిచారు. రే ఇక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో నువ్వేట్రా ఫోన్ పట్టుకొని? ఫోన్ లోనే కదా అంకిల్ షూటింగ్ అంతా చేసేది. షూటింగ్ ఏంట్రా? ఇదంతా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అంకిల్. సడన్ గా షార్ట్ ఫిల్మ్ ఏంట్రా కవరింగ్ చేస్తున్నావా? సడన్ గా ఏముంది అంకిల్, వచ్చిన రోజు విలేజ్ అంతా షూట్ చేసుకొచ్చాంగా, బ్యాలెన్స్ ఉన్న సీన్లు ఇంట్లో తీస్తున్నాము. ఎంత షూటింగ్ అయితే మాత్రం ఒక అబ్బాయి అమ్మాయి అలా కౌగిలించుకుంటారా? కౌగిలించుకుంది ఒక అబ్బాయి అమ్మాయి కాదు అంకిల్, ఒక అన్నా చెల్లి. అన్నా చెల్లేంట్రా, వాళ్ళిద్దరు బావమరదలు కదా. వాళ్ళు మీ అందరికి బావమరదలేమో, కానీ నేను తీసే సినిమాలో అన్నా చెల్లెళ్ళు. మామా నువ్వు ఉండరా తుతుత్తు అంటా, నిజం అంకిల్కి తెలియాలి కదా, ఇంకెన్నాళ్ళని ఇలా చెల్లినప్పటికి నువ్వు తిట్లు తింటావు. అంకిల్ మ్యాటర్ ఏంటంటే భయంకరమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, అందులో హీరో మను, హీరోయిన్ మీను, కానీ వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. మామా అన్నిసార్లు అన్నా చెల్లెళ్ళు అని అనకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం చెల్లెళ్ళని చూసిన అన్నయ్య ఐ మిస్ యూ చెల్లమ్మా అని హగ్ చేసుకునే సీన్ అంకుల్, అది మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నారు. కానీ మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఉందంకుల్, నా బూటు నా టీషర్టు. ఒరే ముక్కు అంత బాగా చేశానేట్రా. అలాగేలా కాదంకిల్, కమల్ హాసన్ కి కాంపిటీషన్ ఇచ్చే రేంజ్ లో చేశారు. డైలాగులు అన్ని బాగానే వచ్చాయి, ఇంకో టేక్ చేద్దామా? వద్దు నాన్నగారు, ఇప్పటికే ఎత్తడైపోయింది. ఇంతకీ షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఏంట్రా? గోరింటాక? కాదంకిల్, దొరదగుంటాక. అదేం పేర్రా? అంటే హీరో క్యారెక్టరైజేషన్ అలాంటిది లేండి అంకుల్, బాగా దొరద ఎక్కువై ఏదో కెదవ పని చేసి దొరికిపోవడం, అప్పుడు దేవుళ్ళో ఆడి ఫ్రెండ్ వచ్చి కాపాడడం. బాగుందిరా, రియాలిటీకి బాగా దగ్గరగా ఉంది. అందుకే రాశాను అంకుల్, స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ సిపి ముఖేష్. సిపి ఏట్రా? చిట్టి ప్రాణం అంకుల్. అంతా బానే ఉంది కానీ లోపల ఏదో సలిపేస్తుందిరా. సలిపేస్తుందా? అయితే ఏం చేద్దామో చెప్పండి అంకుల్. చెయ్యాల్సింది నువ్వు కాదురా అమ్మా. మీను ఏది? ఒకసారి మను అన్నయ్య అనమ్మా. నాన్నగారు ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? షూటింగే కదరా, నువ్వు ఇదే పోతున్నావు ఏంటి? అంటే మీ మధ్య నిజంగా ఏమైనా ఉందా? లేదు నాన్నగారు. మరి ఇంకేం? నువ్వు అనమ్మా. అన్నయ్య. ఒరే ముక్కు, అన్నయ్య అన్నప్పుడు మను గారు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేదురా, ఇంకో టేక్ చేద్దాం ఏంటి? చేద్దాం అంకుల్, మీరు ఎన్నంటే అన్ని. యాక్షన్ అన్నయ్య. షాట్ ఓకే, బ్యాకప్. ఏమైంది మామా మూలుగుతున్నావు, బానే మేనేజ్ చేసాంగా. మేనేజ్ చేయడం కాదురా, నన్ను మీనుకు అన్నయ్యం చేసావు. నేను అలా చేయకపోతే మీ నాన్న మీకు పెళ్లి చేసేవాడు. నాకు కావాల్సింది అదే మామా. పెళ్లి చేసేది తాళితో కాదు, బెల్ట్ తో. అంత మాత్రానా? అన్న చెల్లెలు చేసేస్తా మామా మా ఇద్దరిని, కట్టప్పు అనుకున్నాను రా నిన్ను. లాస్ట్ కి వెన్నుపోటు పడిచావుగా. మామా నేను వెన్నుపోటు పొడిచానా? సారీ వెన్నుపోటు కాదు అన్నపోటు. ఒరే మూడిష్టి మొక్కమోడే, ఇంటికి నీ ప్రాబ్లం ఏంట్రా? మీను చేతను అన్నయ్య, మీను చేతను అన్నయ్య అనిపించారు. అయినా అది షార్ట్ ఫిల్మ్ లోనే కదరా, అది పెద్ద మ్యాటరే కాదు. రాజారాణి సినిమాలో కూడా హీరోయిన్ హీరోని అన్నయ్యనే అంటది. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్, మీరు కూడా అంతే. అంతేనంటావా? అంతేరా, అసలుకే అలసిపోయి ఉన్నాను, ఏం లేదో తినేసి పడుకుందాం పద.
మీను వేడి నీళ్ళు. నీళ్లు నుయ్యలో ఉన్నాయి, పొయ్యి పెరట్లో ఉంది, వెళ్ళి పెట్టుకో. ఇదేదో తేడాగా ఉందే. ముక్కు బూస్ట్. మీను నా కోసం బూస్ట్ తెచ్చావా? నిన్న సేవ్ చేసినందుకు థాంక్స్. మీను మరి నాకేది బూస్ట్? బూస్ట్ నీలాంటి వేస్ట్ గాళ్ళకి కాదురా, నాలాంటి బెస్ట్ గాళ్ళకి. ఏంటి మావా, నువ్వు బెస్ట్, నేను వేస్టా? మరి కాకపోతే నిన్ను ఇన్నిసార్లు కాపాడినందుకు నాకు సాహస బాలుడు అవార్డు ఇవ్వచ్చు. మీను ఏమైంది నీకు? ఏదైనా మాట్లాడు మీను, మూత ఎందుకు ఉమ్మని అలా పెట్టుకుంటావు? నిన్న సాయంత్రం ఎవరో మరి మూతి ఉమ్మని పెట్టుకుంది. ఆ సిచ్యువేషన్ అలాంటిది. మరి అన్నయ్య సంగతి? ఏ అది పెద్ద మ్యాటరే కాదు మీను, రాజారాణి సినిమాలో కూడా హీరోని హీరోయిన్ అన్నయ్యనే అంటది. ఓ అలాగా, సరే అన్నయ్య. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకు మీను, నేను తట్టుకోలేను. అందుకే నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను, 24 అవర్స్ నాతో మాట్లాడుకో, నేను నీతో మాట్లాడను, బాయ్. మీను 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 ఏంటో మామా, ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం గారు. పోనీ నన్ను అర్థమైనట్టు చెప్పమంటావా? షూటింగ్ చేస్తుంటే మధ్యలో అడ్డొచ్చేత పెట్టమ్మా. మామా షార్ట్ ఓకేనా? సారీ మామా, ఫోన్ ఛార్జింగ్ లో ఉంది. అమ్మా అంటే రిహార్సల్ చేస్తున్నాం. ఇలాంటి కహానీలన్నీ మీ నాన్నగారికి చెప్పు, నమ్ముతారు. మీరు ఆడుతున్న నాటకాలన్నీ నాకు అర్థమైపోయాయి. ఓపెన్ అయిపోతే బెటర్. అమ్మా మీను అంటే నాకు ఇష్టమే, కానీ మిమ్మల్ని ఎలా ఒప్పించాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అందులో అంత పిచ్చెక్కిపోవడానికి ఏముందిరా, మీను అంటే నాకు ఇష్టమే, పద్ధతి గల పిల్ల, అందులోనూ నాకు మేనకోళ్ళు అవుతుంది, ఇంకంతకన్నా ఏం కావాలి? అమ్మా నువ్వు మదర్వి కాదే, మదర్ తెరిస్తావి. ఎంత ఈజీగా ఒప్పేసుకుంటామని అస్సలు అనుకోలేదు. ఇప్పుడే అర్జెంటుగా ఇన్స్టా ఐడి మార్చేస్తాను, మామ్స్ ప్రిన్స్ మను. అమ్మా మరి నాన్న పరిస్థితి అంటే అసలే చాలా స్ట్రిక్ట్. అంత లేదు, ఇప్పుడైతే ఇలా ఉన్నారు, కానీ అప్పట్లో మీ నాన్నగారు వేసిన కోనంగేషాలు చూడాలి. అంకుల్లో అంత మ్యాటర్ ఉందా? ఏంటి అంత ఇంత కాదు, చెప్తే చేటభారతం అంత ఉంటది. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, చెప్పండి అండి ప్లీజ్. అబ్బా నాకు సిగ్గేస్తుందిరా, నేను చెప్పను. అమ్మా నాన్న ఒకవైపే చూసానమ్మా, రెండో వైపు చూపించమ్మా, చెప్పమ్మా మీ లవ్ స్టోరీ. అది 1990s. ఒరే మేము మరీ బ్లాక్ అండ్ వైట్ కాలం వాళ్ళం కాదురా బాబు, అప్పటి కలర్ లోకి వచ్చేసాం. ఇప్పుడు ముదిరిపోయారు, కానీ అప్పట్లో మీ నాన్నగారు అసలు కుదురుండేవారే కాదు. అన్నా ఈ ఉల్లిపాయలు ఎంత? కిలో రూపాయి. ఏంటి రూపాయా? ఒక 10 రూపాయి చేసుకుని ఇచ్చే రాత్తమ్ముడు. ఇదిగో పావలా, 1 కేజీ ఉల్లిపాయలు ఇటు ఇవ్వు. పావలానా, ఈ అమ్మాయి ఎవరో మన బాపతిలాగే ఉందే. ఇంకా ఆ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసేవారు, నా చుట్టూ తిరిగేవారు. ముందు నేను రిక్షాలో వెళ్ళడం, మీ నాన్న వెనకాల సైకిల్ మీద ఫాలో అవ్వడం, ఇలా 1 నెల రోజులు సాగింది. నెక్స్ట్ సీన్ అదేరా, ఒక అందమైన సూర్యగ్రహణం రోజు నా ముందుకు ప్రత్యక్షమయ్యారు. లక్ష్మి గారు అంటే అది ఏది? త్వరగా చెప్పండి, నాకు క్లాసుకి టైం అవుతుంది. అబ్బా మీరు అలా కంగారు పెట్టకండి, నాకు సిగ్గేస్తుంది. చిచ్చి నాన్న నా సిగ్గుపడ్డం ఆపమనమ్మా, ఎనలేకపోతను. ముందు మీరు సిగ్గుపడకుండా విషయం ఏంటో త్వరగా చెప్పండి. 4 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు, ఆకలేయట్లేదు, వాతం చేసినట్టుంది. ముందు వెళ్ళి RMP డాక్టర్ ని కలవండి. ఇది డాక్టర్ చూస్తే తగ్గేది కాదు, మిమ్మల్ని చూస్తే పెరిగేది. అర్థమయ్యేలా చెప్పండి. మీరంటే నాకు ప్రేమ, ఇంగ్లీష్ లో లవ్, హిందీలో నాకు తెలియదులేండి, అయినా భాషదేముందులేండి, భావం ముఖ్యం. ఇంతకీ నాలో ఏం చూసి ఇష్టపడ్డారు? మీరు చేసే పొదుపు, ఆ పొదుపు మీద మీకున్న అదుపు. నేను మీకు నచ్చితే సరిపోద్దా, మీరు నాకు నచ్చక్కర్లేదా? నచ్చకపోవడానికి నాలో ఏం తక్కువ, ఈ జిల్లాకే అందగాండి, జూనియర్ శోభన్ బాబులా ఉన్నానని బోల్డ్ అని సంబంధాలు కూడా వస్తున్నాయి. అందంగానే ఉంటారు కానీ. అంగో మీ సిగ్గు చెప్తుంది, నేను కూడా మీకు నచ్చానని. లక్ష్మి గారు అనేయండి. ఇంతకీ సంచులో ఏంటి? అర్రే మర్చిపోయానే, ఫ్లవర్. ఎవరైనా రోజ్ ఫ్లవర్ ఇస్తారు, కానీ మీరేంటి కాలీఫ్లవర్ ఇస్తున్నారు? రోజ్ ఫ్లవర్ ఎందుకు, రూపాయి బొక్క, పైగా ఓ పూటలో వాడిపోద్ది. అదే కాలీఫ్లవర్ అయితే కూర వండుకొని తినచ్చు, మా పెరటి నుంచి కోసుకొచ్చా. ఈ స్టోరీలో ప్రేమ కన్నా పిసినెత్తనం ఎక్కువ ఉందండి. మీరు మరీ పిసినగొట్టోళ్ళ ఉన్నారండి. అవును నేను పిసినగొట్టు జగన్నాథమే. ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకోండి, నా దిష్టి తగిలేలా ఉంది. నన్ను ఎక్కించుకోవడానికి మీ నాన్నగారు మార్గదర్శిలో చేరి మోపెడు కూడా కొన్నారు. ఇంకా ఆ రోజు నుంచి తిరగని దూరం లేదు, ఆడని బేరం లేదు.
విషయం తెలిసి ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. కానీ మీ నాన్నగారు ఫైట్ చేసి మరీ ఒప్పించారు. అయితే నాన్న లవరాల్సో ఫైట్ రాల్సో అనమాట. ఈయన బాగానే కలిపాడు పులిహార, నాకే తాళింపు వేసేస్తున్నాడు. మరేమనుకున్నావు, ప్రేమ కోసం మీ నాన్నగారు ఎంత దూరమైనా వెళ్తారు. టైటానిక్ తర్వాత అంత ఎమోషనల్ లవ్ స్టోరీ మీదే అండి. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వచ్చేసి అంత ఏముంది మామ ఇందులో? True love never fails, mama. దానికి వీళ్ళే ఎగ్జాంపుల్. అమ్మా, నాకు మీ లవ్ స్టోరీ ఇన్స్పిరేషన్. ఇది అడ్డెట్టుకుని నాన్నను కూడా ఒప్పించేయచ్చు. ఇంకా నా లవ్కి ఏం ప్రాబ్లం లేదో. మీ నాన్న ఒప్పుకుంటే సరిపోదురా, మా అన్న కూడా ఒప్పుకోవాలిగా. మధ్యలో మీ అన్న కూడామ్మా, రెండు సైడ్లు నాన్నలే కదా ఇంపార్టెంట్. అలా ఒప్పుకుంటే సరిపోద్దులే. రే, మా అన్న అంటే ఎవరనుకున్నావు? మీను వాళ్ళ నాన్నరా. మామయ్య మరీ అంత ముదరష్టపోడా అమ్మా. కాదు, విలాసవంతమైన వాడు. అంటే బాగా రిచ్. అవును, రిచ్ అంటే వాడికి పిచ్చి. మనం వచ్చి ఇన్ని రోజులైనా కనీసం వాడు చూడడానికి ఎందుకు రాలేదనుకున్నావు? మీ నాన్నకి మా అన్నకి అస్సలా పడదు. అసలు ఇలా ప్రాబ్లం ఏంటమ్మా? నీ భాషలో చెప్పాలంటే ఐడియాలజీ డిఫరెన్సెస్. ఈయనకేమో పొదుపు ఎక్కువ, మా అన్నయ్యకేమో ఖర్చు ఎక్కువ. మొత్తానికి ఈయన పిసురుగుట్టుతనానికి, మా అన్నయ్య లగ్జరీకి క్లాష్. ఈ గొడవను దాటుకుని మీ ప్రేమ ముందడుగు వేయడం కష్టమే. కాస్త చూసుకొని మసలండి. మామా, నీకున్న కష్టాలు కొరియన్ సినిమాల్లో హీరోలకు కూడా ఉండవురా. మామా, ఒక్కసారి ఇష్టపడితే ఎంత కష్టమైనా పడడానికి రెడీ అయినట్టే. నేను వెళ్లే దారిలో ముళ్ళుండొచ్చు, కానీ నా ప్రయాణం మాత్రం గులాబీ కోసమే. అది ఆగదు, ఆపలేరు. ఏం చేసినా ఎవ్వరు అడ్డొచ్చినా. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాశానే, పచ్చబొట్టు నీ పేరైనా పెచ్చలాగా చూసావే. మామా, నాకు చెప్పకుండా పచ్చబొట్టు ఎప్పుడు ఎంచుకున్నారే? ఎంచుకుంది నేను కాదు మామా, ఆ పాటలో హీరో. మరెందుకురా నువ్వు ఎంచుకున్నట్టు ఫీల్ అయిపోతావు? సిచ్యువేషన్ సింకే పాడాను మామా. ఏ, ఆ ఫ్రీడమ్ కూడా లేదా నాకు? సర్లే, వేరే పాట పాడుకుంటాను. నేను ఒక ప్రేమ పిశాచిని. చిచ్చి, పేపాస్ అనుకుంటా? ముందుదే బెటర్ గా ఉందిరా. ఒరే, నేనేమన్నా పాడతా తీగా ప్రోగ్రామ్ వచ్చానంటరా? ఓ జడ్జ్మెంట్లు ఎత్తున్నావు? ఏదో నా గుండె బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే కూర్చుని పాటలు పాడుకుంటున్నాను. మళ్ళీ నీ డిస్టర్బెన్స్ ఒకటి దానికి. ఇలా పాటలు పాడితే కూర్చుంటే పెద్ద యూజే ఉండదు మామా. మరి మీను మాట్లాడాలంటే ఏం చేయాలో చెప్పు మామా. నేను నీ మీద అలగుంది కాబట్టి తను ఇంప్రెస్ అయ్యేలాగా ఏదో చేస్తే నీతో మాట్లాడుతుందిరా. మామా, ఒక ఐడియారా, ఏదో చేసి మీను గుడి దగ్గర తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు ఆ చెరువులో దూకి ఐఎమ్ సారీ మీను అని పువ్వులతో అరేంజ్ చెయ్యి. అప్పుడు ఆ జలగలు బ్యాలెన్స్ ఉన్న బ్లడ్ కూడా తాగేస్తాయి. బ్లడ్డే కదా మామా, రెండు ఆపిల్స్ కాయలు తింటే ఎక్కేద్ది. మామా, నీకు ముందే చెప్పా, నీ లవ్ నీ పెయిన్, నాట్ మైన్. అయితే ఏం చేద్దామో నువ్వే చెప్పు మామా. ఏముంది, నీ గుండెల మీద మీను అని ఇంత మాదిరి ఒక పచ్చబొట్టు పడిపించుకో. ఏంటి పచ్చబొట్ట, పెచ్చపెచ్చగా ఉందా? నాకు జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ చేస్తేనే ఆ భయంతో ఇంకోసారి జ్వరం వచ్చేద్ది. అలాంటిది పచ్చబొట్టు, అది గుండెల మీద. గుండెల మీద ప్రాబ్లం అయితే పిర్ర మీద ఎంచుకో మామా, క్రేజీగా ఉంటది. ఎవడో ట్రై చేసి ఉండడు. ఇన్స్టాలో పెడితే 10K లైక్స్ కూడా వస్తాయి. నా పరువు తీసి పోటీ పెడితే లైన్ లో ఫస్ట్ ఉంటా మామా నువ్వు. థాంక్స్ మామా. ఇలా సూదులు కత్తులు వాడకుండా సింపుల్ టెక్నిక్ ఏదో చెప్పు మామా. అయితే పంచి మామా, చిన్నప్పుడు స్కూల్లో గ్రీనింగ్ పెన్ తో పేరు రాసుకున్నావు, పచ్చబట్టలా ఫీల్ అయిపోవాలం కదా. ఇప్పుడు కూడా అదే చేసి దాన్ని పచ్చబట్ట అని చెప్పు. మరి డౌట్ రాదంటావు మామా? డౌట్ ఎందుకు వస్తుంది మామా, అది ఇది రెండు పచ్చగానే ఉంటాయిగా. కానీ మామా, నువ్వు ఎలాగే ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేసి మేనేజ్ చేస్తావు కదరా, ఏం కాదులే. మీను మరీ ముష్టోని చూసినట్టు చూడక మీను, కొంచెం ఇష్టంతో చూడు. నేను మను ఏంటి మీను, ఏదో స్కూల్ టీచర్ లాగా ఇలా అంటున్నావు, మాట్లాడలేకరా? చెప్పాను కదా 24 అవర్స్ వరకు ఏం మాట్లాడొద్దని. టైం అంటే టైమే. నువ్వు టైమింగ్ కి విలువిస్తావేమో మీను, కానీ నేను మాత్రం మన ఇద్దరు ఫ్రేమింగ్ కి విలువిస్తా. నువ్వు మాట్లాడొద్దు అన్నావు కదా, నేనేం ముడుచుకుని మౌనంగా కూర్చోలేదు మీను. నిన్న ఎలాగైనా ఇంప్రెస్ చేసేయాలని చెప్పి సాహసం చేయరా డింపకా చేశాను. అంటే ఏం చేసావు బావా? వెచ్చవెచ్చ సుధులతో నీ పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నాను మీను. అవునా బావా? అవును మీను. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే నొప్పితో నేను అరిసిన అరుపులు అమెరికా దాకే వినిపించాయి, కానీ ఎదురుగా ఉన్న నువ్వు మాత్రం ఇంకా గుర్తించలేదు. అయ్యో బావా, అంత నొప్పి వచ్చిందా? వచ్చింది మీను, కానీ నువ్వు మాట్లాడకుండా ఉన్నప్పుడు వచ్చిన నొప్పి కన్నా ఈ నొప్పి తక్కువే మీను, ఈ నొప్పి తక్కువే. ఐఎమ్ రియల్లీ సారీ బావా. మన మధ్య ఉండాల్సింది ప్యారీలే గానీ సారీలు కాదు మీను. ఏది బావా, ఒకసారి పచ్చబొట్టు చూపించు. ఇదిగో మీను.
పచ్చబొట్టన్నావు, ఇది పిచ్చిబొట్టులా ఉంది. అంటే వేసేవాడికి ఫిట్స్ మీను, ఏదో కోడికి వెళ్ళినట్టు వెళ్ళగాడు. నా స్పెల్లింగ్ కూడా తప్పుంది బావా. తప్పేంటి మీను? ఎంఈఎన్యు బావా, మీను కాదు. మిస్టేక్ కాదు మీను, నా మనసుని చూడు. అయినా ప్రేమ కావాల్సింది గ్రామర్ కాదు గ్లామర్. బావా యూఆర్ స్టూపెండస్. ఏంటి మీను అలా తిడుతున్నావు? అది తిట్టు కాదు బావా, నువ్వు సూపర్ అని పొగడ్తా. ఓ థ్యాంక్స్ మీను. ఏమే దోమ, ఎంత ధైర్యమే నీకు, నా మీను మీద వాళ్తావా? ఇప్పుడు చూడవే నిన్ను నలిపేసి నుసిమేస్తాను. అమ్మని పేరు చెరిగిపోయిందేటి? అంటే ఫ్రెష్గా వేసుకొచ్చింది కదా మీను, ఎండలేదు అందుకే చెరిగిపోయినట్టుంది. అయినా పచ్చిబొట్ట అలా చెరిగిపోతుంది బావా. మావా ఏం పర్లేదు మీను, 2 మినిట్స్ రాసుకొచ్చేస్తా. అంటే ఇది నిజమైన పచ్చిబొట్టు కాదా? అంటే మీను అది. ఇంకేం చెప్పకు బావా, నువ్వేదో మంచోడు అనుకున్నాను, ఇలా అబద్ధాలు కూడా ఆడతావని ఇప్పుడే తెలిసింది. నిన్నేదో ఇంప్రెస్ చేద్దామని చేశాను మీను. అబద్ధాలు ఆడితే ఎవరు ఇంప్రెస్ అయిపోరు బావా, అయినా ఇంత ముదరస్ట ఐడియా ఇచ్చింది ఎవరు నీకు? ఐడియా అండ్ ఎగ్జిక్యూషన్ మనోదే మీను. మీనుకి ఇలాంటివి నచ్చారా అని కూడా చెప్పాను, వినిపించుకోలేదు వెదవా. బలే తిప్పేసావు కదా మా ఆమ్లెట్. అయ్యింది ఏదో అయిపోయింది మీను, నువ్వు వేసిన 24 అవర్స్ పనిష్మెంట్ లో ఇంకా 10 అవర్స్ కదా బ్యాలెన్స్, తర్వాత మాట్లాడుకుందాంలే. 10 అవర్స్ కాదు, ఇప్పుడు చేసిన వెదవ పనికి ఇంకో 24 అవర్స్ యాడ్ చేస్తున్నాను. ఎల్లి ఎల్లుండి కనబడు. ముక్కుగా నా బతుకును బుగ్గుపాలు చేసావు కదరా ముక్కుగా, పచ్చగా ఉన్న నా ప్రేమను పచ్చబొట్ట అని చెప్పి పురుగులు పట్టేలా చేసావు కదరా సచ్చినోడా. చెయ్యాల్సిందంతా చేసి సారీ చెప్తా వేట్రా, నిజమ్మడ ఫోను నిజమ్మడ. రానా ఇట్రా నీది చిట్టి ప్రాణం కాదురా సచ్చినోడా, చిచ్చి పెట్టే ప్రాణం ఉండరా, నీ పని చెప్తాను. నిన్న ఎలా కాదురా? ఒరే ముక్కు, నీ షార్ట్ ఫిల్మ్ ఎంతగా వచ్చిందిరా? ఆల్మోస్ట్ అయిపోయింది అంకిల్, ఇంకా కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. మరి అయ్యి ఎప్పుడు తీస్తావు? నెక్స్ట్ మీకు దొరికినప్పుడు. అదే అంకుల్, మీ ఖాళీ దొరికినప్పుడు. అయితే రేపటి లో ఫినిష్ చేద్దాంరా. మీరు ఎలాగంటే అలాగ అంకుల్. సరేరా ముక్కు, వస్తా నాకు. మీ నాన్న ఏదో ప్లాన్ వేసేస్తున్నట్టు నాకు డౌట్ కొడుతుందిరా చూడు, ఫోన్ మాట్లాడడానికి సీక్రెట్ గా లోపలికి వెళ్ళిపోతున్నాడు. పదమావా రెండు చెవులేద్దాం. ఆలు ఊలు అంటే మాకేమర్థం అవుద్ది, నోరికి మాట్లాడండి. పాపం రంగారావు ఫీల్ అయినట్టున్నాడు. ఏం లేదు రంగారావు, పోయిన వారమే ఊరు వచ్చేద్దాం టికెట్లు బుక్ చేస్తే మా వాళ్ళు దొంగ నాటకాలు ఆడి ప్రయాణం క్యాన్సిల్ చేపించారు, అందుకే ఈసారి సీక్రెట్ గా నీచా టికెట్లు బుక్ చేపిస్తున్నాను. రేపు సాయంత్రం 5 గంటలకి రాజమండ్రి టు హైదరాబాద్ 5 టికెట్లు బుక్ అయిపోయినట్టే కదా. అమ్మయ్యా ఆల్రెడీ లగేజ్ అంతా సర్ది సాటక మీద పెట్టేశాను, బయలుదేరుతున్నాను కరెక్ట్ గా గంట ముందు చెప్తాను అందరికి. ఇంకేదో ప్లాన్ లో వేసి ఆపే అవకాశం ఉండదు. సరే అయితే నేను వచ్చాక కలుస్తాను, ఉంటా. మావా మీ నాన్న జులై సినిమాలో సోని సూది లాగా తెలివైన ప్లాన్ వేసాడు రే. అవును మావా. పోనీ ప్లాన్ ఎలాగే ముందెళ్ళికైంది కాబట్టి ఏదో చేసి మళ్ళీ ఆపేద్దామా? ఇంకెన్ని రోజులు ఆపుతాం మావా, ఏదో రోజు అయితే వెళ్లాల్సిందేగా. నా బాధ అంతా దాని గురించి కాదు, మీను ఏమో 36 గంటలు మాట్లాడడానికి వచ్చింది, గట్టి కొడితే మనకి ఇంకా 20 గంటలు కూడా లేదు. వీలైనంత త్వరగా మీనుని కలిసి మాట్లాడి మా మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అని క్లియర్ చేసుకోవాలరా. ఓకే మామా, కొంచెంసేపట్లో అందరూ పడుకుని పోతారు కదా, అప్పుడు సీక్రెట్ గా వెళ్ళి మాట్లాడదాం. A few minutes later. Mama, అందరూ పడుకుని పోయారా? నేను మీను లేపేనా? అలా డైరెక్ట్ గా లేపేస్తే నేను లేపేస్తారు. కరెక్టే మామా, సీక్రెట్ గా లేపాలి. ఇప్పుడు ఏం చేద్దాం? మీను రూమ్ కిటికీ ఏ సైడ్ ఉందిరే? కరెక్ట్ గా గేదెల షెడ్ ఆపోజిట్ లో ఉంది మామా. అయితే హనుమాన్ జంక్షన్ సినిమాలో లాగా గేదె గెటప్ వేసుకుని వెళ్ళి మాట్లాడదామా? ఇప్పటికప్పుడు గెటప్ ఎక్కడి నుంచి వస్తుంది మామా? అయితే గెటప్ లేకుండానే మేనేజ్ చేద్దాం మామా. అమ్మా మళ్ళీ అరుస్తున్నా మామా, ఇంత ముందు ఏమైనా ప్రాక్టీస్ ఉందా? నువ్వు మీరా తొత్తు అంటావు. అమ్మా ఆకలేస్తుంది, అమ్మా ఏదో పట్టండి. ఏదో ఏంటి మామా, ఏ లడ్డూలు అరిసిలో తెమ్మను. సరిపోతాయ్యా, జంతుకులు పూతరేకలు కూడా కావాలా? నేను అరవలేని అనుకుంటున్నావా? అమ్మే లడ్డూలు అరిసెలు జంతుకులు పూతరేకలు కావాలి. మామా బా అరిసెనా. ఒరే నన్ను పట్టించేద్దామని ప్లాన్ వేసుకుని వచ్చావు కదరా,
దయచేసి మూసుకొనుండు, నా మిమిక్రీ లేవో నేను చేసుకుంటా. అమ్మా ఇప్పుడు మేత పోతా, రేపు పాలు ఇవ్వలేను. నువ్వు పాలు కూడా ఇస్తావా? ఒరే నీకు దాన్నరా బాబు, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. అమ్మా ఇక్కడ గేదె ఆకలితో చచ్చిపోతుంటే పట్టించుకోరా. అబ్బా ఈయన సాయంత్రం గేదెకి మేత లేదనుకుంటా, పాపం ఆకలే సరుస్తుంది. ఆ వస్తున్నాను. అమ్మమ్మా నువ్వు వద్దు, మేను అని పంపు. ఆ సరే, ఏవే మేను, నువ్వు వంట వెళ్ళవే, గేదె మేత కోసం పిలుస్తుంది. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేత కోసం వెయిట్ చేస్తున్నాం మీను. అయినా నువ్వేంటి కాలి చేతులతో వచ్చు? ఇందాకే కదా ఒక దూడ లడ్డూలు అరిసెలు పూతరేగులు జంతికలు అడిగింది, తీసుకురాలేదే. ఓ ఇదంతా మీ ప్లానా? నాకు ముందే డౌట్ వచ్చింది గేదె నన్ను పిలవడం ఏంటని. మీను గేదెలా పిలిచింది నేనే అనుకున్నాను. అయినా ఈ టైంలో ఏంటి మీ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు మీను, నీకో న్యూస్ చెప్పాలి. ఈసారి ఏ అబద్ధమో? అబద్ధం కాదు మీను, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. రేపు సాయంత్రం 5 గంటలకి మేము ఊరు వెళ్ళిపోతున్నాం. ఓ అలా చెప్తే నేను నీతో మాట్లాడేస్తాను అనుకుంటున్నావా? అయ్యో మీను నువ్వు మాట్లాడతావని నేనేం చెప్పట్లేదు. నిజంగానే రేపు సాయంత్రం 5 గంటలకి మేము ఊరు వెళ్ళిపోతున్నాం. మరి అత్తయ్య మావయ్య ఈ మ్యాటర్ ఏం చెప్పలేదే? ఇంకా ఈ మ్యాటర్ ఎవరికి తెలీదు, మా నాన్న సీక్రెట్ గా వేసిన ప్లాన్ ఇది. బావా ఇంకా నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. ఇది అబద్ధం కాదు మీను, నమ్మవా నన్ను? ఎలా నమ్మమంటావు బావా, నీకు అబద్ధాలు ఆడడం కొత్త ఏం కాదుగా. మీను నేను ఒక్కసారి అబద్ధం ఆడాను నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం. ఆల్రెడీ నేను ఇంప్రెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఇంప్రెస్ చేయడం ఎందుకు బావా? అబద్ధం నా కోసం ఆడటం వేరు, నాతోనే ఆడటం వేరు. మీను నీకు నేను చెప్పిన అబద్ధాలే కనిపిస్తున్నాయి గాని నీకోసం నేను పడ్డ పాటలు కష్టాలు ఏం కనపడలేదా? ఏం కష్టపడ్డావు బావా? ఆ రోజు నిన్ను ఏదో అన్నారనే కదా జాతరలో వాళ్ళందరినీ కొట్టింది, నీతో ఉండాలనే కదా వెళ్ళాల్సిన ప్రయాణాన్ని కూడా ప్లాన్ వేసి ఆపేసింది, నీకు స్పెషల్ మూమెంట్ అవ్వాలనేగా పూలతో డెకరేషన్ చేసి ప్రపోజ్ చేసింది, నిన్ను కలవాలనేగా పొలంకి వెళ్ళి పనులన్నీ చేసింది, నిన్ను చూడాలనే కదా మీ ఊరు వచ్చి వీధులన్నీ పిచ్చోళ్ళ తిరిగింది, ఇప్పుడు కూడా నీతో మాట్లాడటానికే కదా ఇలా గౌడి గేదెలు అరుస్తూ అర్ధరాత్రి ఇక్కడ నిలబడింది. అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య ఆళ్ళు వీళ్ళు ఎప్పుడు ఎవరికి దొరికిపోతామో తెలీదు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ హాటు ప్యాంటు పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నాను. ఏం కష్టాలు కాదు? ఓ అవును బావా కష్టాలే, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనుకున్నాను కానీ ఇంత కష్టపడుతున్నా అని అనుకోలేదు బావా. ఇవన్నీ నా మీద ప్రేమతో చేసావు అనుకున్నాను కానీ నన్ను భరిస్తూ చేసావని ఇప్పుడే అర్థమైంది. చేసిన అన్ని లెక్క పెట్టుకుంటూ వెళ్ళడానికి ఇదేం వ్యాపారం కాదు బావా, ప్రేమ. చెప్తే అర్థం కదా నీకు, నేనేం మాట్లాడుతున్నాను నువ్వేమంటున్నావు? అయినా అర్థం చేసుకుంటే అమ్మాయిలు ఎందుకు అవుతారులే, నువ్వు మాట్లాడకపోయినా మొక్కం తిప్పుకున్నా నీ వెనకాల కుక్క పిల్లలా తిరుగుతున్నాను చూడు, అది నేను చేసిన బుత్తకు పని. నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నాను కదా, అందుకే నీకు అలసైపోయాను బావా. ఇప్పటి వరకు నా మీద ఎవరూ ఇలా అరవలేదు, నీ నిజస్వరూపం తొందరగానే బయటపెట్టినందుకు చాలా థ్యాంక్స్. మన ఇద్దరికి ఎందుకో సెట్ అవ్వదనిపిస్తుంది బావా, నేను వెళ్తాను. నువ్వు బావా అన్నప్పుడల్లా మురిసిపోయేవాడిని, కానీ దాని అర్థం ఇప్పుడు నాకు తెలిసింది, బాధ పెట్టి వదిలేయడం అని. మరీ అంత డ్రామాటిక్గా మాట్లాడకు బావా, నీకు అస్సలు సూట్ అవ్వదు. గుడ్ నైట్, సారీ, బాయ్. మామా నువ్వు కూడా ఏంట్రా? ప్రేమ బాగుంటుంది అనుకుంటాం మామా, కానీ అందులోనే బాధ కూడా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే, లవ్ ఈజ్ పెయిన్. చుక్కా చుక్కా వేసి ముగ్గేసినట్టు ఎన్ని ప్లాన్లు వేసి ఇల్లు కలిపాను, లాస్ట్ కి చిన్నపిల్లలు చాకరెట్ గురించి కొట్టుకున్నట్టు గొడవ పెట్టుకుని విడిపోయారు. బాధేసేస్తుంది మమ్మీ, ఈ బాధని చిట్టు ప్రాణం తట్టుకోలేకపోతుంది. అర్జెంట్ గా ఫిజికాలేసేసి ఇల్లిద్దరిని అతికించేయాలి. ఏంటి మీను ఈ రోజు బూస్ట్ కలపలేదే? కుడితి కలిపా, బయట తొట్టులో ఉంది, వెళ్ళి తాగు. వద్దులే నాకు అలవాట్లేదు, నువ్వు మనవగాడి విడిపోవడం వల్ల చిట్టి ప్రాణం చాలా బాధపడుతుంది. చిట్టి ప్రాణమా? అదెవరు? నేనే మీను. అయినా మా గురించి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నేను పడ్డ పెయిన్ అలాంటిది మీను, లవ్ మీది పెయిన్ నాది, లవ్ ఈజ్ పెయిన్ పెయిన్ ఈజ్ లవ్. మీరిద్దరూ కలిసిపోతే ముగ్గు గొబ్బెమ్మలా భలే ఉంటారు మీను, కలిసిపోండి మీను.
ముక్కు, నాకు చాలా పనులున్నాయి, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు వాడితో కలుస్తాననేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ముక్కు, నాకు చిరాకు తెప్పించుకో, వెళ్ళకపోతే బాగోదు చెప్తున్నా. ఒప్పుకోకపోయినా బాగోదు, ఐఎమ్ టెల్లింగ్ దట్. అందుకే మనవగారు తిట్టాడు నిన్ను. మామయ్య, ఏమైందిరా? చెంపలు పగిలే. ఏం అదో పని చేసావు? మీ ఇద్దరిని కలుపుదామని ట్రై చేశా. ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా మొదలెట్టేసిందేటి. మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు మామా, ఉమెన్ హ్యాండ్లింగ్. అయినా నాకు చెప్పకుండా ఈ టింకరింగ్ పనులేట్రా? టింకరింగ్ లేదు, వంకరింగ్ లేదు. మీ ఇద్దరు కలిసిపోండి మామా, బాగుంటుంది. ఎంచక్క ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ సిగ్గుపడితే తిరగచ్చు. నాకు కలవాలనే ఉంది మామా, కానీ పైకెగురుతున్న గాలిపటాన్ని వెనకలాగుతున్న దారం లాగా నన్ను కూడా ఏదో వెనకలాగేస్తుంది. ఇగో అంటారా దాన్ని, ఇల్లు ఇల్లు ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు, ఇల్లు పని ఇలా కాదు. ఇప్పుడు చెప్తాను బేబమ్మయ్యో. గోరం జరిగిపోయింది బేబమ్మ. ఎక్కడ్రా? నేరాలు గోరాల్లోనా? ఛీ, కాదు బేబమ్మ, మనో మీనుల ప్రేమలో. వాళ్ళకేవరా, గులాబ్జామ్ ఐస్ క్రీమ్ లా బానే ఉన్నారుగా. ఇప్పుడు ఐస్ క్రీమ్ కరిగిపోయింది బేబమ్మ. అర్థమయ్యేలా చెప్పరా తొండ. నాకు తెలియకుండా ఎంత స్క్రీన్ ప్లే నడిచింది ఏట్రా. అవును బేబమ్మ, ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనందరం ఈ రోజు వెళ్ళిపోతున్నాం. అంకుల్ సీక్రెట్ గా టికెట్స్ కూడా బుక్ చేస్తారు. అమ్మ చిరన్నా, పెద్ద ప్లాన్ ఇది. మరిద్దరిని కలిపే ప్రయత్నం చేయలేపోయావా? ఆల్రెడీ చేశాను బేబమ్మ, చంప్ మీద స్టాంప్ పడిపోయింది, కానీ వాళ్ళు ఏ చలనం లేదు. ఎంత కన్విన్స్ చేద్దామన్నా నా మాట అస్సలు వినట్లేదు. నువ్వే ఏదో చేయాలి బేబమ్మ. ఇద్దరు మంచి ఎవరన్నా అడ్డు వస్తే వాళ్ళని ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళకు వాళ్ళే అడ్డైపోతే మనం ఏం చేయగలంరా? అలా అని ఎలా వదిలేస్తాం బేబమ్మ? బయటికి మొండిగానే ఉన్నారు, గాని లోపల లోపల చాలా బాధపడుతున్నట్టు ఉన్నారు. ఈ విషయంలో మనం ఏం చేయలేమురా, వాళ్ళకు వాళ్ళే రిలీజ్ అవ్వాలి. సఫరింగ్ ఈజ్ పర్సనల్, లెట్ దెమ్ సఫర్. చూపులే కదా నా మనసునిలా మార్చింది, నీ కోసమే కదా ఈ యుద్ధమంత చేసింది. ప్రేమ వద్దు అంటే ఎలాగమ్మా, మరిచి ఉండగలనా ఈ జన్మ? నువ్వు లేకపోతే ఎలాగమ్మా, ఊపిరాగినట్టుంది నీరమ్మా. చుకున్న కంట నీరు ఆగదే, వేదనంత నిండిపోయి వెలుగు చీకటాయనే. ప్రేమలోని బాధం ఉండదంటే నేను నమ్మనే, కాలమాగిపోయినట్టు ఉంది నువ్వు లేనిదే. పర్లేదు, ఎక్స్ప్రెషన్లు కూడా బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే రావు రమేష్ లాగా రావు జగన్నాథం కింద ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవచ్చు. అవును, ముక్కు గారు షార్ట్ ఫిల్మ్లో సీన్లు ఇంకా బ్యాలెన్స్ ఉండి పని అన్నాడు. అసలే సాయంత్రం ఊరు వెళ్ళిపోవడం. అమ్మో, అర్జెంటుగా షూటింగ్ ఫినిష్ చేసేయాలి. ఒరే ముక్కు, ఒరే ముక్కు. ఏం లేదురా, నేను రెడీ, షూటింగ్ మొదలెట్టే. అబ్బా, ఈయనేంటి ఇలా తగులుకున్నాడు? ఇప్పుడు నాకు మూడ్ లేదు అంకుల్, తర్వాత ఎప్పుడైనా చేద్దాం. తీసేవాడు నీకెందుకు రా మూడు, చేసేవాడు నాకుందగా, పద ఊపేద్దాం. సీన్ ఏంటో చెప్పరా ముక్కు. ఇప్పటికిప్పుడు అడిగితే ఏం చెప్తావు? లేట్ ఏంట్రా, నాలో ఉన్న అవరసాలని చెరుకు రసంలో పిండేసుకో. పిండేస్తాను అంకుల్, దెబ్బకి తిప్ప కూడా మిగలదు. అంకుల్, అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ ఎక్కేసి పిల్లి మగ్గులు వేస్తూ కిందకి దూకేయాలి అంకుల్, అంతే సింపుల్.
అక్కడి నుంచి ఎక్కి దూకాలా. నువ్వేనా బాహుబలి తెత్తనా ఏట్రా? అయినా ఇలా షార్ట్లు అని డూపులు పెట్టి తీస్తారు కదా. ఇది షార్ట్ ఫిల్మ్ అంకెల్, డూపులకి బడ్జెట్ లేదు. ఏదన్నా రియల్ గా మీరే చేయాలి. చేయడానికి నేను ఉంటానరా, కానీ చేశాక చూసుకోవడానికే నేను ఉన్నా. ఓ 10 రూపాయలు పోతే పోయింది. ఈ సీన్ ఏ గ్రాఫిక్స్ లోనే మేనేజ్ చేసే. అయితే మీ సీన్స్ అన్ని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేసేమంటారు అంకెల్? మడత పెట్టి గుద్దానంటే ముక్కు లుక్కు మారిపోద్ది. అబ్బా ఏం చెప్పారు అంకెల్ డైలాగ్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. ఓ పని చేయండి, ఎలాంటి ఆప్రెస్ డైలాగులు చిచ్చి అదిరిపోయే డైలాగులు చెప్పుకుంటూ పోండి, డబ్బింగ్ లో మేనేజ్ చేసుకుందాం. అరే అరే ఒక్క నిమిషం రా. ఏంటంకుల్ అది దోమలమందే? కాదురా సెంట్, వీడియోలో గ్లామర్ గా ఉంటదని. వీడియోలో సెంట్ తెలియదు అంకెల్. కరెక్ట్ రోయ్, షార్ప్ గానే ఉన్నావు. ఓవర్ యాక్షన్ ఆపి యాక్షన్ స్టార్ట్ చేయండి అంకెల్. పిండితే వస్తాయి పాలు, నాతో పెట్టుకుంటే లేస్తాయి శవాలు. మార్కెట్ లో ఉంది రష్, నా చేతిలో అయిపోతావు క్రష్. కొట్లో దొరుకుద్ది కందిపప్పు, మా పెరట్లో తిరుగుతుంది ఓ పందికొక్కు. రే డైలాగ్ రాది, ఏదో ప్రాస్ కుదిరిందని చెప్పాను. అబ్బా చాలా వరస్ట్ గా ఉంది అంకెల్. థాంక్స్ రా, ఇలాంటి ఇంకొన్ని వదులుతాను చూడు. కాస్త చూసుకుని వదలండి అంకెల్, నా దశలో చిట్టి ప్రాణం. నేను ఎంత పిసిని కొట్టున్నా నాకే తెలీదు. నాకు తెలుసులేండి, పబ్బుల్లో వాయించేది డీజే, బెల్ట్ తో వాయించేది పీజే, పిసిని కొట్టు జగన్నాథం. ఈ ఒక్క డైలాగ్ చాలా అంకెల్ యూట్యూబ్ రికార్డ్స్ షేక్ అయిపోవడానికి. మరీ ఎంత పొగడేకరా, ఇలాంటి మా యాక్టర్లకు మామూలే. ఈ తొక్కలో పర్ఫార్మెన్స్ మళ్ళీ పెద్ద యాక్టర్ అని ఫీల్ అయిపోవడం. ఏది ఇలాగే ఒకసారి షార్ట్లు ఎలా వచ్చాయి చూద్దాం. సారీ అంకెల్, రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయా. ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ ఎత్తే రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోతావా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రావు జగన్నాథం ఇక్కడ. అంటే మీ పర్ఫార్మెన్స్ చూస్తూ మెస్మరైజ్ అయిపోయి రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను అంకెల్. ఓహో పర్లేదు లేరా, ఫస్ట్ కాడి నుంచి మళ్ళీ ఇంకోసారి చేసేద్దాంలే. ఈసారి రికార్డ్ బటన్ కరెక్ట్ గా నొక్కే. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచా? ఒరే జగన్నాథం, అడ్డమైన పనులేని బేవమ్మా, యాక్టింగ్ ఒక కళ. నేను అనేది నువ్వు స్క్రీన్ మీద చేసే యాక్టింగ్ గురించి కాదు, స్క్రీన్ బయట చేసే యాక్టింగ్ గురించి. ఏమైంది బేబమ్మా? మన ఎవరికి చెప్పకుండా ఈ రోజు సాయంత్రం ఊరెళ్ళని టికెట్లు తీసాడు. అమ్మ బేబమ్మోయ్, ఈ మ్యాటర్ దీనికెలా తెలిసిపోయింది? ఏమండి బేబమ్మ చెప్తుంది నిజమేనా? అంటే లక్ష్మి అది తిట్టేస్తా మిమ్మల్ని, మర్యాదగా నిజం చెప్పండి. ఎలా బుక్ అయిపోయామండి? సర్లే ఇంకా అందరికీ నిజం చెప్పడమే బెటర్. అత్తయ్య మావయ్య మను మీను ముక్కు అందరూ ఇలా రండి. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక కథ చెప్పబోతున్నాను. తిట్ట కదా అంకెల్? కాదు పిల్లి కదా. మనం ఊరొచ్చే వారం రోజుల ముందు మా ఇంటి గోడ అనకాతల ఓ పిల్లి 4 పిల్లలు పెట్టింది. పాపం ఆ పిల్లికి జాబ్ అనుకుంటా, ఎప్పుడు పిల్లల దగ్గర ఉండేది కాదు. ఆకలితో ఆ పిల్లలు అని అరుతుంటే నాకు మాత్రం జగన్నాథం జగన్నాథం అని వినిపించేది. దాంతో పిల్లికి బెచ్చం కూడా పెట్టను నేను పాలు పోయడం మొదలు పెట్టాను. ఏంటి మీరు ఏంచుకునే పావు లీటర్ పాలలోంచి? ఇక్కడ లీటర్లు కాదు, వాటి ఆకలి మ్యాటర్. ఓ పూట తల్లి పాలతో, ఇంకో పూట నా పాలతో, చిచ్చి నేను పోసే పాలతో వాటి కడుపులు నిండుతా ఉండేవి. కానీ మనం ఊరొచ్చిన రోజులు అయిపోవడంతో అవి రోజు ఓ పూట పస్తులు ఉంటున్నాయి. పాపం చిట్టి ప్రాణాలు. పాపం రోజు అవి నా కళ్ళకి వచ్చి అంకుల్ మిల్క్ అంకుల్ మిల్క్ అని మన ముక్కు గళ్ళ చాలా జాలిగా అడుగుతున్నాయి. ఆ బాతో రాత్రి నిద్ర పట్టట్లేదంటే నమ్మండి. అదేంటి అంకుల్, మీరు గురక పెడితే గోదావరి జిల్లాలో మొత్తం వినపడుతుంది. ఆ గురకు గొంతు నుండి వచ్చేది కానీ గుండె నుంచి వచ్చేది కాదురా. ఇంకొన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నానంటే ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లి పిల్లలు ఆకలికి బలైపోతాయి. అందుకే ఉన్న పలంగా ఊరు వెళ్ళిపోవాలని ఈరోజు సాయంత్రం 5 గంటలకి టికెట్లు బుక్ చేయించా. ఇది పిల్లి కథలా లేదు సొల్లు కథలా ఉంది. పిల్లి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుంటే ఇంకా మా పిల్లలు ఎంత బాగా చూసుకుంటున్నారు. మీరు చాలా గొప్ప వాళ్ళు గారు, వెళ్ళేటప్పుడు 1 లీటర్ పాలు పట్టుకెళ్ళి ఆ పిల్లలకు పట్టించండి. లీటర్ కేం కర్మ, ఓ క్యానడ పట్టుకెళ్ళిపోతాను. అయినా ఇప్పుడుకిప్పుడు ఊరు వెళ్ళిపోవాలంటే ఎలా అండి? ఒడియాలు ఎండాలి, జాడీలు నిండాలి, పచ్చళ్ళు లోరాలి, కాయలు పండాలి. ఇవన్నీ ఎందుకే, తీసుకెళ్ళేమైనా పచ్చళ్ళు కొట్టేడతావా ఏంటి? మీరు ఎన్నైనా చెప్పండి, నాకు అప్పుడే బయలుదేరడం ఇష్టం లేదు. కోలే లక్ష్మి, అల్లుడు గారు మంచి పని చేయడం కోసమే కదా బయలుదేరుతుంది. ఊరెళ్ళాక నేను చూస్తాను ఆ మంచి పని ఏంటో. ఎలాండి ఎలాండి రెడీ అవ్వండి. అవునే బేవమ్మా, ఇంతకీ టికెట్ల మ్యాటర్ నీకు ఎలా తెలిసిందే? నువ్వు హైబ్రిడ్ పిల్లవ కాదే బాబు, హైటెక్ పిల్లవ కూడా.
ఎప్పుడు అల్లరి చేస్తూ అందరిని అల్లరిస్తూ ఉండే నువ్వు ఇలా మూసుకుని ఉండడం నాకేం నచ్చట్లేదురే. ఇప్పుడు నీకు నచ్చాలని నన్ను ఏమన్నా లుంగి డాన్స్ చేయమంటావు ఏంట్రా? నేను బాధలో ఉన్నాను, ఇలాగే ఉంటాను. మరి ఇల్లు అమ్మాయితో మాట్లాడరా. నేను మాట్లాడను. ఒరే బాధ అంటావు, మాట్లాడమంటే మాట్లాడనంటావు, పోనీ మామూలుగా ఉంటావా అంటే ముఖం ముంజికేలా పెట్టుకుంటావు. ఏంటోరా బాబు నువ్వు నీ లవ్వుని? ఏ ఫస్ట్ నేనే ఎందుకు వెళ్ళి మాట్లాడాలి, తనే రావచ్చుగా. ఈగోల వల్లేరా చాలా మంది లవ్లు ఫెయిల్ అయిపోయేవి. ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో, గొడవ జరిగి విడిపోతే ఓకే, కానీ మీరు గొడవ పెట్టుకుని విడిపోతున్నారు. అరే ప్రేమలో విడిపోయేంత కోపమే కాదు, క్షమించేంత ఇష్టం కూడా ఉండాలి. నీకు డైరెక్ట్ గా చెప్పడం ఇబ్బంది అయితే ఏదో విధంగా అమ్మాయికి తెలిసినా ట్రై చేయి. అందరు రెడీయా, బయలుదేరాలి, పదండి. అప్పుడే ఎందుకు అంకుల్, ఇంకా డ్రైవర్ అంకుల్ కూడా రాడు. ముందే స్టేషన్ లో కూర్చుంటే ట్రైన్ మిస్ అవుద్ది అన్న టెన్షన్ లేకుండా మనశ్శాంతిగా ఉంటది. అత్తయ్య గారు, మావయ్య గారు, మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మేము వస్తామండి. మంచి తల్లుడు గారు, పిల్లలు జాగ్రత్త. ఏరా మను, పొద్దునుంచి అలా దిగాలుగా ఉన్నావు, ఒంట్లో ఏమన్నా బాలేదా ఏంటి? ఒంట్లో బానే ఉన్నామమ్మా, కానీ మనసులోనే అదోలా ఉంది. ఊరికి వెళ్లేదారి వచ్చేదారి ఒకటే, కానీ వచ్చేటప్పుడు బాగుంటుంది, వెళ్ళిపోయేటప్పుడు చాలా భారంగా ఉంటుంది. మేము భుజాన వేసుకెళ్లేదు లగేజ్నే కాదు, ఇక్కడ పోగేసుకున్న జ్ఞాపకాలు కూడా. కొంచెం బరువు ఎక్కువగానే ఉంటది, కానీ తప్పదు కదా. బాధపడకరా, మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు బెంగానే ఉంది. ఈసారి వచ్చినప్పుడు 4 రోజులు ఎక్కువ ఉందిలే. ఇప్పుడు ఎందుకు తాతయ్య ఇవన్నీ? ఎందుకేంట్రా, మీరు వచ్చిన ప్రతిసారి ఆయనకి ఇవ్వడం అలవాటేగా, తీసుకో. మీను మావయ్య వెళ్ళిపోతున్నారు, వచ్చి బాయ్ చెప్పమ్మా. బాయ్ మావయ్య. బాయ్ కోడల పిల్ల, వెళ్ళొత్తాం. బాయ్ అత్తయ్య. బాయ్ బేబమ్మ. బాయ్ ముక్కు. మరి మీ బావకు చెప్పవేంటే? బావకు ఆల్రెడీ నిన్న రాత్రే చెప్పేసన్నానమ్మా. నువ్వు వెళ్ళిపోతున్నా, కనీసం బాధలేదేంట్రా మీనుకి? బాధ బయటికి కనిపించకపోవచ్చు మావా, కానీ ఖచ్చితంగా లోపల బ్లాంకెట్ వేసుకుని మరీ కూర్చుంటది ఇక్కడ. మరి ఎంత తెలిసి నువ్వేం చేసావో మీను? ఎప్పుడో నా చిన్నప్పుడు స్కూల్కి డొమ్మా కొట్టడానికి ఒక లీవ్ లెటర్ రాశాను, మళ్ళీ ఇప్పుడే లెటర్ రాయడం. ఈ బొమ్మ ఆ రోజు అమ్మమ్మిచ్చిన డబ్బులతో జాతరలో నీకోసమే కొన్నాను, వెళ్ళేటప్పుడు నా గుర్తుగా ఇద్దామని దాచిపెట్టాను. అప్పటి వరకు నా దగ్గర డబ్బులుంటే నేనేం కొనేసుకుందామా అనో పిసికేసుకునేవాడిని, కానీ ఫస్ట్ టైం నీకేం కొందామా అని ఆలోచించాను. అప్పుడు అర్థమైంది ఇక నుండి నేనైనా నన్ను చేరాలంటే నిన్ను దాటి రావాలని. అంత ఇష్టం మీను నువ్వంటే నాకు. నా కోపాన్ని అరుపుల్ని అబద్ధాలనే కాదు మీను, నా ప్రేమను కూడా గుర్తించు. దూరం అయ్యేంత కోపమే కాదు, దగ్గర అయ్యేంత ఇష్టం కూడా నీకుందని నాకు తెలుసు మీను. ఇంకా చాలా రాయాలని ఉంది, కానీ ఈ ముక్కుగాడు ఇంకా అయిపోతున్న పెన్ ఇచ్చి వచ్చాడు. అందుకే చివరగా ఒక్క లైను, నా చేతి మీద రాసుకుని నీ పేరు చెరిగిపోచ్చేమో కానీ నా మనసులో రాసుకుని నీ పేరు మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. బాయ్ మీను, ఇట్లు ఎప్పటికీ ఇష్టపడే నీ మను. వచ్చేసేటప్పుడు ఒక్కసారైనా తను బాయ్ అని చెప్పుంటే బాగుండేది మావా. అయ్యో బావకు వెళ్ళేటప్పుడు కనీసం బాయ్ అని కూడా చెప్పలేదు. ఇప్పుడు నువ్వు బాధపడినంత మాత్రానా అమ్మాయి ఇక్కడికి వచ్చేసి నీకు బాయ్ చెప్పుద్దా ఏంటి? ఏమో మావా, మా ప్రేమ నిజమైతే వచ్చి చెప్పొచ్చేమో. ఏకాంతమై నన్ను చంపుతుంది జాలనేది లేదా, నీ మనస్సుకే నేను దూరమైతే. వచ్చేసిందిరా. హా ట్రైన్? లగేజ్లన్నీ జాగ్రత్తగా తీసుకుని ట్రైన్ ఎక్కండి, అసలు 2 నిమిషాలు అవుతుందండి స్టేషన్ లో. కలలు కన్న తీరాలి మారాయా, చీరలేని గమ్యానికి చేరాయా, పంతమాపియోసారి రాలేవా, ప్రాణమిచ్చుకుంటాను బావా. మను మీను శాశ్వతంగా విడిపోయారు, ది ఎండ్.
మార్పులే కదా నా మనసుని ఇలా మార్చింది, నీ కోసమే కదా ఈ యుద్ధమంత చేసింది. ప్రేమ వద్దు అంటే ఎలాగమ్మా మరిచి ఉండగలనా ఈ జన్మ, నువ్వు లేకపోతే